దిగ్విజయలక్ష్మితో అరుదించిన నీ ఆగమనం నాకు ఆనందమే కాని ఈ అభివందనం నేను హర్షించలే. అది కురువృద్ధులు పితృ సమానుడు భీష్ముల వారుండగా నాకీ ప్రథమాంజలి భావ్యమా? భావ్యమే, పాండురాజు ఔచిత్యం ఎరిగిన దిట్ట. నాయన ధృతరాష్ట్ర, నీవు పట్టపురాజు, మేము నీ ముందు చేతులు కట్టుకునవలసిన భుత్యులం. తొలిమ్రొక్కు నీకే దక్కవలనయ్యా. పేరుకు రాజునే కాని పెత్తనం తమది, ప్రతిభ తమ్మునిది. నేను మీ ఔదార్యం నోచుకున్న అదృష్టవంతుణ్ణి మాత్రమే. అగ్రజ, నీ బలిమి నీకు తెలియదు. నీ బాహుబలం నిరుపమానం, నీ బుద్ధిబలం అప్రతిహతం. నీ వంటి అవక్ర పరాక్రమశాలికి నేత్రాలుంటే తన పదవికే మోసమయ్యేనని ఆడువిద్ది ఇడు తలపెట్టి. సాధు సాధు, లెస్స బలికావు సోదరా, లెస్స బలికావు. సోదరా విదురా, క్షేమమేనా? నీ ఆరాధనలు సమారాధనలు నిర్విఘ్నముగా సాగుతున్నవి కదా. విదురుని సంసేవ విష్ణుమూర్తికే సేవ, విశ్వానికే చలువ. చలువ బుచ్చిబావ గారు పూజలు చేయనుచు ఈరేడు లోకాలు వేడెక్కిపోవును. అహో, శకుని బావగారు ఇక్కడే ఉన్నారా? మేము పరికించనే లేదు. తాము పరికించవలసినంత ప్రముఖుడి తడు కాడుగా. కాకేమి, రాచమరిది రాజు కన్నా నిన్న హాస్యాల చిందు అంతఃప్రమం. నాయన పాండురాజ, రాణివాసంలో నీ రాణుల కన్నులు నీ రాకకై ఎదురు తెన్నులు చూచానయ్యా. ఆర్యపుత్రులకు సూర్యహారతి, ప్రాణకాంతనకు ప్రణయాంజలి. విజేతలు ఇచ్చేయండి. సతుల స్వాగతం, మాకు అతులిత ప్రమోదం. ఒక్క నిమిషం, నివాళి పట్టిన కాంతలకు కట్నమివ్వటం కాంతుని కమ్మని విధి. అది
అంగవంగ కళింగాది సకల సామంత సీమల భామలు ఈ దేశపు రాణులకు సమర్పించుకున్న కానుక. దేవి కుంతి, ఆ ప్రథమ పేటిక నీవు స్వీకరించు. నేను కాదు, తొలి నగలకు తగిన వారు వేరుగా ఉన్నారు. అవునా చెల్లి? అవును, పట్టపు రాణి పెద్ద ముత్తైదువ గాంధారి దేవి మాకు పూజరాలు. ఆమెకే తొలి మంజూషలు అర్పించాలి. ఇంటి కోడళ్ల సఖ్యత ఇంపైన ఆమెత. ఉదిన గారికి ఇవి నా వందనములతో సమర్పించండి. అడవి కాచిన వెన్నెల, ఈ అంధురారికి ఎందుకమ్మా ఆభరణాలు? అవి మా కన్నుల పండుగ కోసం అక్క. పుష్పం వెన్నెల ధరించేది తన కోసమా? సూపరుల ఆనందం కోసమే కదా. అవును, మీరు ఈ రాజలక్ష్మి సిగలోని పువ్వు, మాకు చెరగని నవ్వు. అక్క, పెద్దక్క గారిని ఈ నగలతో అలంకరించి సేవించుకుందామా? సేవించవలసింది నన్ను కాదమ్మా, రాకరాక వచ్చిన రమణునికే ఆ కలిమి మీ చెలిమి చెందాలి. పాపం మరదిగారు మురిపాలకు ముఖం వాచి దారి కాచి ఎదురు చూస్తూ వేచి ఉంటారు. ఏమంటారు? వేవేగా వెళ్ళాలి మరి. నీ పరిహాసం సైతము మాకు శిరోధారి, ఇక మాకు సెలవా. సత్యసేన, సత్యసేన! ఏ వదిన, చూశావా చూశావా కుంతి ఔదార్యం? ఆమె ఈ భరత వంశంలో వచ్చిన సత్ఫలం. మాయుడే, మేడి పండు చూడ ముచ్చటగానే ఉంటుంది, కాని సోదరి కడుపులోని కల్మషం కళ్ళకు కనపడదు. అన్నా, పరనిందలతో ఎందుకు కడుపు నింపుకుంటావు? ఇతరుల మేలు చూడని వారు వెతల పాలవుతారు. నాకు తెలుసు, అయినా తనకు మాలిన ధర్మం పనికిరాదని నిన్ను ఎన్నడూ హెచ్చరించాను. సోదరి, నీకు నీ భర్తకు ఆపద వాటిల్లబోతున్నది. నీ భర్తను త్రోసిరాదని పాండురాజు పట్టం కట్టుకొనబోతున్నాడు. అగ్రజుడు సజీవుడై ఉండగా అనుజునికి రాజ్యమేమిటని సామంతులు ప్రశ్నించకుండా భీష్ముల వారు ఈ దిగ్విజయ నాటకాన్ని ఆడారు. అన్నా, ఆపు ఈ నిష్కారణ నిందావాక్యాలు. భలి భలి, భర్త గుడ్డివాడని మున్నే కళ్ళు కట్టుకున్నావు, ఇప్పుడు చెవులు కూడా మూసుకుంటున్నావా సోదరి? తెరచి విను, తరచి చూడు, ఆ భీష్ముల నిజస్వరూపం నీకే తెలియగలదు. మామగారికే మలిన భావాలను అంటగడుతున్నావా? వారు నిష్కళంక చరిత్రులు, పాండురాజు పరమ పవిత్రుడు, కుంతి నా పట్ల అకుంఠిత సేవా తత్పరురాలు, మాదిరి మహిళా మాణిక్యం. వారిని నిందించిన వారికి ఈ నగరిలో కావు లేదంటావా? నీ శ్రేయస్సు కోరే కదా మన రాజ్యాన్ని వీడి మా ఆలుమగలము నీ భర్త పంచన నికృష్ట జీవితాన్ని గడుపుతున్నాము. నీ అభ్యుదయమే నా ఆకాంక్ష, నీ ఆనందమే నా పరమావధి. అందుకు సకల లోకాలను తలకిందులు చేయగలను. నీ వాపినా నేను ఓపను. అఘోరి, ఏమంటున్నది నీ మంత్రాల గొంతు? ఓం క్రీం క్లీం పటపటాయ్ స్వాహా. చూడు చూడు చూడు, అదిలో చిత్తడవి, ఆపిదప్ప నట్టడవి. అడవిలో అడుగు పెట్టేను మూడేరు కీడు, మరి తప్పించేను లేని పగవాడు. వారి జీవనము అరణ్య రోదనము. గౌరవ పాండురాజ, నా ప్రతీకార ప్రతిజ్ఞకు ప్రతిబంధకమైన నీవు నిజముగా నిశేషము కాక తప్పదు. కానుకలిచ్చుటకు ఘంటానాదము కావించవలైనా ఏమిటి మీకు వచ్చిన ఆపద? గడ్డించకయ్య పెద్దయ్య, మెకాల బెడద మితిమీరినయ్యా, అడవిలో సుఖాన మరలేకపోతుంటేమయ్యా, మడిసి నెత్తరు మెరిగిన పెప్పులు గుంపులు మా గూడానికి వచ్చి అడలయ్యి, తొట్టిలోని చిట్టి పాపలను
చిరుతలు పొట్టన పెట్టుకుని వాటిని వేటాడి కాపాడుతావయ్యా. అగ్రజ, నీ అనుజ్ఞ అయినా నేడే అడవులకు వెళ్ళి ఈ అమాయకుల బాధలు నివారించగలను. నీవెందుకు సోదర? అవును, నిన్న నిన్న వీటికి వచ్చిన నీవు నేడే వేటకు వెళ్ళుట పాడి కాదు. కొన్ని నాళ్ల పాటు నీవు రాణివాసమునకు దూరము కారా. మన్నించవలే మామగారు, ప్రజలు కడగండ్ల పాలైనప్పుడు ప్రభువులు అంతఃపుర సౌఖ్యాలలో ఓలలాడుతున్నారనే అపఖ్యాతి ఈ రాజవంశానికి రానివ్వరాదు. పాండు భూపాలుడు లాంఛనానికైనా అవశ్యం అడవులలో అడుగు పెట్టాలి అని నా అల్పబుద్ధి బోధిస్తున్నది. ఆ పైన తమ చిత్తం. శకుని బావగారు సముచితమైనదే సెలవిచ్చినారు. తండ్రి, నా వలన ఈ రాతరికానికి రారాదు మచ్చ. ఇయ్యండి అనుజ్ఞ. అపఖ్యాతి రాగలదనే విషబీజం అంకురించరాదు. వేటకు వెళ్ళుటే నీ విధి అనుకున్న చూస్తే వెళ్ళి రాదు. వెళ్ళి ఆగి. మానొచ్చుకుంటారు మా రాజులుంటారు మానొచ్చుకుంటారు. జింగిరి వయ్యాది జింగిరి గొంతు చించుకుంటారేంది ఓలమ్మి, ఆ మా రాజులుంటారు మానొచ్చుకుంటారు మా రాజులుంటారు మానొచ్చుకుంటారు.
కుంతెమ్మ మాదిరమ్మ కలుసున్న వారు చూడు, కుంతెమ్మ మాదిరమ్మ కలుసున్న వారు చూడు, అటు చూసి నేర్చుకోండి చక్కంగా నడుచుకోండి. ఓసోసి జింగిరి వయ్యాది జింగిరి మనలోన మనకెందుకీ తగువు, ఆ చిందేసుకుందాము జే కొట్టి పోదాము, చిందేసుకుందాము జే కొట్టి పోదాము, చిందేసుకుందాము జే కొట్టి పోదాము, చిందేసుకుందాము జే కొట్టి పోదాము, చిందేసుకుందాము జే కొట్టి పోదాము. నాయక ముక్కు పచ్చలారని బిడ్డ మురిసి హారం ఇచ్చేవా, నూరేళ్ళు మనగలవయ్యా. బళ మా రాజ్యంలో దానశీలము వెన్నతో పెట్టిన విద్య అతిరథ, ఎవరా చంటివాడు? మా కంటి వెలుగు స్వామి. బాలక, ఎన్నదగిన నీ చేయి దానికి మన్నన కావించవలి. ఇదిగో పడి పడి, దాతవి కాని గ్రహీతవు కాలేవన్నమాట. అదిరథ, ఈ బాలకుని పేరేమి? వసుషేణుడని పెట్టుకున్నాము, కాని కన్నుడని అందరూ పిలిచేరు. అదేమి? సహజ కవచ కుండలాలతో జన్మించినందులకు కాబోలు. అది నీకెలా తెలుస్తుంది? చూస్తున్నాముగా స్వామి, ఇవి పుట్టుకతో వచ్చిన కన్నభూషలే కాని పెట్టినవి కావు. ఈ బిడ్డ మోము చూడు, చెప్పరాని భావాల ఉప్పిన నన్ను ముంచెత్తుతున్నది. రా తండ్రి రావు. వెళ్ళు నాయన. అమ్మ లాంటి దాన్ని రా తండ్రి. నిజమే, ఆ వరానికి ఆమెయే పెట్టి పుట్టిన ఐదవరాలు. నాయన, నిన్ను కన్నవారే కాదు కనులార కన్నవారు కూడా అదృష్టవంతులు. తండ్రి, నిన్ను చేతులారా లాలించే కలిమి క్షణకాలము నాకు ఇయ్యవయ్యా. నాయన రా తండ్రి. ఇంత పరుల వద్దకు వెళ్ళడు, క్షమించ ప్రార్థన. నీ భార్యాబిడ్డలతో నీవు వెళ్ళవచ్చు. ఊరికి అన్నారా గొడ్డాలి కళ్ళు గొడ్డళ్ళని? నా బిడ్డకు ఎంత దిష్టి తగిలింది, ఎంత దిష్టి తగిలింది, ఎంత దిష్టి తగిలింది. రాధా, పట్టిన కుక్క విడవలేదు. పాపిష్టి కళ్ళు, పాపిష్టి కళ్ళు, ఎంతటి మహారాణులైనా ఇంతటి విషపూరిత నేత్రాలు. రాధా, అపచారం. అవును, అపచారమే. నవ్వే బిడ్డను కెవ్వున రోధింపచేయుట అపచారమే. ఆమెకేం తెలుసు నా ఆవేదన? పిల్లవాని ఏడ్పు విని తల్లి గుండెలు ఎంత తల్లడిల్లెనో ఎవరికి తెలుసు? రాధా, మాతృప్రేమలో వాస్తవాన్ని విస్మరించకు. ఏ తల్లి కన్నా శిశువు ఈ బిడ్డ ఏటి ఒడ్డున మనకు దొరికినప్పుడు. స్వామి, మీ పాదాలు చెంత మోకరిల్లి వేడుకుంటాను. మాట వరసకైనా వీని జన్మరహస్యం నోట జారనివ్వకండి. నా కన్నుడు నా ప్రాణం. పురిటి కందును నీటి పాలు చేసిన ఆ కన్న తల్లి ఎవరైనా సరే, వీడి అనురాగంపై ఆమెకు అధికారం చెల్లదు, చెల్లలేరదు. కన్య సేవలు మెచ్చి కరుణించు ముని వల్ల పుత్రయోగ వరం పొందనేలా. వరము పొంది పెనుకావరమున మహిమలు ఇనుని దలచి మంత్రప్రభావము చూపించి దివ్యపుత్రుని ప్రసాదించనేలా. పుత్రలాభము చే పొంగిపోవక నేను లోకనిన్
మీద లొంగనేలా కన్న మమకారమి సుమంత కరుణలేక పొరుటి కందును గంగలో ముంచనేలా మదులు కొన్నట్టి ప్రేమకు వగసనేలా ఇన్ని కొరనోములకు నేడు ఏసనేలా దేవి వివేకవంతులు వెనుకటి సంభవాలకు విచారించరు ఎవరో బిడ్డ ఎందుకో భయపడి చెంతకు రానిచో చింతించుట నీ వంటి వారికి తగదు అందుకు కాదు స్వామి అటువంటి సంతాన భాగ్యం నోచనందుకు సంతాపం చెందుట తగిన పని ఆరాట పడకు దేవి ఈ వేట ముగిసిన పిరప ఆ లోటు తీరగల కన్నుల పండుగ చేసే కొండ చర్యలకు కదిలిపోదాం కలిసి ఉందాం ఆ దైవం కరుణిస్తే మన జీవితాలు బాలపాపల కీరింతలతో ధన్యమయ్యే పదదేవి స్వామి నా విచారంలో మీ సంగతే విస్మరించాను వేకువు జామున వేటకు సాగవలసిన వారు వెళ్ళి విశ్రమించండి కామరూపము ధరించి విహరించుతున్న మమ్ము కూల వేసిన నీవు కామవంచతో ఈ భార్యను తాకిన తక్షణమే మరణించక తప్పదు అయ్యో దుర్విధి నా గతి దుర్గతియేనా నా వంశము చరిత్రహీనమేనా కాదు అలానాడు ఒక కిరాతుడు ఒక పక్షుల దంటను విడదీశాడు అది చూసి శపించిన వాల్మీకి శ్లోకమే శ్లోకమై రామాయణము వంటి రమణీయ కావ్యము జనించిన నీ కిరాత కృత్యము సైతము ఒక మహత్తర ఇతిహాసమునకు దారి తీయగలదు విచారించకండి ప్రణయ సల్లాప వేళల్లో కదా మరణం నా బ్రహ్మచర్య దీక్ష మీ మాంగళ్యానికి రక్ష నిత్య దీక్షాపరుణ్ణి మృత్యువు ముట్టలేదు అతిరథ నీవు వీటితో రాజధానికి తిరిగి వెళ్ళు పత్ని సమేతంగా నేను వానప్రస్థం స్వీకరించినట్టు పెద్దలకు విన్నవించు అతవిధి భగవంతుడే పగపూనిన నిండు యవ్వనంలో పాండుకుమారునకి గండం కోడలు నోచిన నోము అరణ్యవాసము నకే అయ్యో కుంతి జీవితం చింతలమయమైనదా మాతృ పరువు అద్రుల పాలైనదా ఆ ఉత్తములకెంతటి కష్టము సంప్రాప్తమైనది చెల్లి ఆనందించవలసిన తరుణంలో ఆక్రోశించరాదు కుంతి మాతృలు సంతానహీనులగుట నీవు సంతోషించదగ్గ విశేషం నీవు పుత్రవతి అయినచో నా ఈ ప్రమోదము సంపూర్ణమయ్యేను నా పంతము శాంతముగా ఫలించేను చిన్న వయసులోనే శివుని వరము పొందినావు నేడు శతాధిక సంతతికై ఇతోధిక పూజలు కావించు సోదరి కలిపురుష యూజ తొందర ఎక్కడికి నీ ప్రయాణం వంటి బ్రాహ్మడు ఎదురు వచ్చితే కాక ఎస్సటికని పృష్టించిన కూడా గాంధారి గర్భవతి కానున్నదని నీకు తెలియదా తెలుసు తెలుసు
ఆమె కడుపున నీవు జ్యేష్ఠపుత్రునిగా జన్మించబోతున్నావని కూడా తెలుసు. తెలిసి కూడా నన్ను ఆపటమేంత చూడు. ఇక భూదేవి పాటలు పోటాను కోట్లు నారాయణ నారాయణ. ఆది పన్నగ శయన అప్రమేయ దుష్ట శక్తులచే శాంతి నష్టమాయే శిష్ట జనముల బ్రోచి నీ సృష్టి నిలుప నేత్రయుగళి తెరిచి యోగ నిద్రలేము యోగ నిద్రలేము. నారద ఎందుకు ఈ ఆందోళన? ఆందోళన కాకేమి, హరి అవతరించక ముందే కలి ఎవరైనా అడుగు పెడితే ఇక్కట్లు మిక్కుటమయ్యేనే. గాంధారి గర్భాన ప్రవేశించుటకై కలిపురుషుడు కదలినాడా? ఆమె పతివ్రతా శిరోమణి, వాడు అంత సులభంగా ప్రవేశించలేడు. ఏనాటికైనా ప్రవేశించు కదా, నీవు వెలువెంటనే అవతరించకపోతే అవని భారం అధికమయ్యే. ద్వాపరంలో జన్మించవలసిన వారంతా ఎన్నడో జన్మించారు. కంస జరాసంధులు, సహస్రాక్ష సహస్ర కవచులు, ఒకరేమిటి దానములందరూ ప్రభవించలేదా? దారుణ మారణ కాండ కావించటలేదా? ధరణీమాత ఆక్రందనమిని ధనుజ సంహారానికి పూనుకోవాలి. వెరినారదా, త్రికాలవేత్తవు, ఎవరెవరు ఎవరెవరిని సంహరించాలో విస్మరించావా? పాండవులు ప్రభవించందే నేనవతరించి ప్రయోజనమేమిటి? నారాయణ నారాయణ, పాండురాజు పుత్రవంతుడు ఎలా అయ్యాను? అతనికి మహత్తర శాపమున్నది కదా. అతని భార్య కుంతీదేవికి అమోఘమైన వరమున్నది కదా. ఆ సంగతి వారికి గుర్తు చేసి లోక కళ్యాణానికి నాంది గీతాలు ఆలపించు. అవశ్యం. నారాయణ నీ లీల నవరస ఫలితం, నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం. నారాయణ నీ లీల నవరస ఫలితం, నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం. శాపము చే వగచే సతీపతులకు తనయుల నుండే మార్గము తాపసి తెలిపే మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత తన వంశము నిలపమని జనపతి కోరే. నారాయణ నీ లీల నవరస ఫలితం, నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం. నాగజుడై బలరాముడు గోకులమున జనించే కుంతికి ధర్ముని అనుగ్రహంబున కుల దీపకుడు జయించే ఆ శుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినది. ఈశున గర్భతాడనమిల్తి తానొనరించినది. వ్రయ్యలైన గర్భమును వ్యాసుడు సంరక్షించెను. పిండమును నూటొక్క కుండల విభజించెను. వరమునిచ్చెను వాయుదేవుడు. అంత వనిత కుంతికి పుట్టే భీముడు. మొదటి కడవజొచ్చెను కలిపురుషుడు. కలిగే గాంధారికి తొలి పుత్రుడు. కలిగే గాంధారికి తొలి పుత్రుడు.
జన జననముచే దుశ్శకునములు దోచే దుర్ధర రావములకు దుఃఖించెను జగతి దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై అష్టమి శుభలగ్నమున హరి సరగుణ వెలసే హరి సరగుణ వెలసే నారాయణ నీ లీల నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం జనించిన హరి జనని జనకుల జ్ఞానుల గావించే తనయుని చేకొని వసుదేవుడు తావ్రే పల్లెకు చేర్చే యశోదసుత యోగ మాయనా నిసీధమున తెచ్చే నసింపజేయ గతల చెడి కంసుడు అసెట్ట విభ్రముడాయే అమరేంద్రుని అతి నిష్టతో అర్చించనుకుంటి అతని వరముచే నరుడే అర్జునుడై పుట్టే నరనారాయణ జననము ధరణికి ముదమాయే సురలు మురిసి సుధలు చిందు విరివానలు కురిసే శతపుత్రుల పిదపనొక్క సుతను గాంచె గాంధారి శకుని కూడ సుతుని బడసి సంతోషము తానుందే నాతి మాద్రి అశ్వినులను ప్రీతితో భజించే నకులుడు సహదేవుడనే నందనులను గాంచే కౌరవులు పాండవులు కమనీయులు యాదవులు కారణ జన్ములు సర్వులు ధారుని ప్రవర్ధమానులై దారుణ హింసాకాండల దానవపతి కంసుడు ధనుర్యాగమని బలరామ కృష్ణుల తన వద్ద కురపించే ఒరే కృష్ణ వెర్రివిరే పల్లెలో వివిధ మాయల చేసి ప్రజల వంచుట ప్రజ్ఞ ఎనగా మామా పురిటి కందును జంప పొలతి పోతన బంపు ధైర్యము కాదులే శౌర్యమనగా కోమలు నీరాడ కోకలెత్తుకు పోవు చిలిపి చేతలు కావు కలహమన్నా ముక్కు మోసుకొనిడి మునుల యాగములు భటుల చేచడ గొట్ట బలము కాదు ఆలమందల గాచుట ఆలమనినా తోడబుట్టును పీడించు ద్రోహి ఎవరు కృష్ణ నీ బ్రతుకింక నికృష్టమగును కంస నీ హింస నేటితో ధ్వంసమగును ¡Gracias!
సృదేవులు సాందీపని మహర్షులకు అభివాదం. అభీష్ట సిద్ధిరస్ బలరామ కృష్ణ గురుదేవులను అనుసరించి సకల విద్యను అభ్యసించండి. అలాగే తండ్రి. గురుదేవ, మన సంచార గురుకులం ప్రయాణానికి సిద్ధంగా ఉంది. నాయన కుచేల, నీవెన్నాళ్ళ నుంచో చూడాలన్న కలలు కంటున్నా శ్రీకృష్ణుడు. కృష్ణ కుచేల, కృష్ణ నీ కథలు విన్నా నిన్నిప్పుడు కనులారా కన్నా. వసుదేవ మాకు సెలవా. తండ్రి నమస్కారం. అమ్మా వెళ్ళి రామా. పదండి నాయన. అనుసరించడమే పతివ్రత ధర్మం. చెల్లి, బ్రాహ్మణోత్తములను రావించు, నా సహగమనానికి ఏర్పాటు కావించు. అక్క నీవు కాదక్క, నేనే సహగమనం చెయ్యాలి. నా వల్లనే నాథునికి అకాల మృత్యు ప్రాప్తించింది. నేను బ్రతికి ప్రయోజనం లేదక్క. చిరంజీవులను సాకి పెంచే స్తోమతు నాకు లేదు. పెద్దదానివి, నీవే ఆ భారం స్వీకరించాలి అక్క. నా కోసం కాకపోయినా బిడ్డల కోసమైనా నువ్వు జీవించాలి. ప్రాధేయపడి ప్రార్థిస్తున్నాను, నిన్న ప్రసాదించు. Thank you.
ಬಾಯಲ್ಲಿ ದುಸ್ಸಲ. ఎవరికి నీరాజనం? ఈ రారాజుకేనా? రారాజు పురమే లేదు అంతఃపురమట. యువరాజు పట్టానికే దిక్కు లేదు. నీకు రారాజు ముక్కులా? ధిక్కారం! చెగుడు మామ! అల్లుడు, ఎవరడ్డు వచ్చినా నన్ను రారాజును చేస్తానంటివే? ఈ అబల, ఈ అనుకూల శత్రువు నన్ను పరాభవిస్తే చూస్తూ ఊరకుందువా. మాయురే, నీ కోపం ఎంత సక్రమమైనా తొందరపడుట అక్రమం. కార్యసాధకుల నినాదము కీలెరిగి వాత, వీలెరిగి చేత. పొగరుబోతా, మామయ్యనే నిందిస్తావా? నేను చేస్తానో చూడు. సత్యసేన, జాగయ్యను సత్వరము నన్ను ఆహ్వాన వేదికకు తీసుకెళ్ళు. మాయురే, పాండుపత్రి కుంతీదేవికి ప్రత్యుత్థానము చేయుటక? అవునన్నయ్య. సోదరి, నీకు చెక్కు చేటు, నీ బిడ్డలకు ఎగ్గుబాటు కావించనున్న ఆ కుంతిని, ఆమె వింత సంతతిని నెత్తికెక్కించుకునుటకు ఇంత తత్తరపాట? ఆ అడవి మనుషులు ఈ ఆర్యనగరిలో అడుగుపెట్టిన వెంటనే నీ బిడ్డకు ఉద్వాసన, నీకు నిర్వేదన. అన్నా, అన్నా, నీ సంశయాలు సత్యమయ్యేనా? కానివ్వను, నా మేనల్లోని మేనుపై ఈగనైనా వాలనివ్వను. ఇది సత్యం, ఇది తథ్యం. ఎంత చల్లటి వార్త! సత్యసేన, సత్యసేన, సభకు మనం వెళ్ళుట లేదు. చెల్లి, అది మంచిది కాదు. కుటీర నీతిలో కుడి చెయ్యి చేయి పని ఎడమ చేతికి తెలియరాదు. పై పైన అభిమానం నటించు, లోన విరోధం పెంచు. ఓ సోదరి కుంతి, అక్క కుంతి, సార్వభౌములకు నమస్కారం. నాయన, పురువృద్ధులు భీష్ములు వారు ఉండగా నాకు మొదట నమస్కరించేవేమయ్యా? తండ్రి, మీరు ప్రభువులు, మేము భృత్యులం. తొలివందనములు మీకే అందవలే. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఆ పాండు కుమారుని సుగుణాలు ఎక్కడికి పోతాయి? ఆయుష్మాన్ భవ, ధృతరాష్ట్ర, చూశావా చిరంజీవి వినయ సంపద? ఆయన సుయోధన, ధర్ములను చూసి ఉచిత వర్తన నేర్చు. నేను ఒకరిని చూసి నేర్చుకోనక్కరలేదు. సుయోధన, సభలో మాట్లాడే తీరు తెలియకపోతే నోరు మూసుకునడం బుద్ధిమంతుల లక్షణం. సభా మర్యాదలు ఈ యువరాజులకు తెలియనివేమీ కావు. ఆహా, అప్పుడే యువరాజు అయితివా? నీకన్నా ముందు పుట్టినవాడు, నీకంటే పెద్దవాడు ధర్మరాజు, ఈ భరత వంశంలో జ్యేష్ఠుడు. అతడే ఈ రాజ్యానికి ఉత్తరాధికారి, యువరాజ పట్టానికి అర్హుడు. అందుకు మేము ఒప్పము. నువ్వు ఒప్పినా ఒప్పకపోయినా ఆసనము ధర్మజయకు వదలే వైదులకు. అక్రమం! అడవి నుండి వచ్చిన వాడికి ఆసనమిచ్చుట, నగరిలో పుట్టినవాడు దిగిపోవుట, ఇది మేము సహించం. నీ సహనంతో మాకు ప్రసక్తి లేదు. ధర్మశాస్త్రానుసారముగా నేటి నుండి ధర్మజునిదే యువరాజ పీఠం. మాయురే, ఈ దింభకుడ కానున్న సామ్రాట్, ఎప్పుడు పుట్టెనో, ఎత్తట పుట్టెనో, ఎవరికి పుట్టెనో తెలియని వన్యజీవి, వంశానికే జ్యేష్ఠుడా? శకుని, నా నోరు మూసినా లోకం నోరు మూయగలరా? ఈ కుమార పంచకం జనయించుటకు ముందు పాండురాజు శాపగ్రస్తుడై అకుంఠిత బ్రహ్మచర్య దీక్ష పూనాడని విన్నామే, మరి వీరెట్లు జనించింది? మాయురి, అతనికి పుత్ర సంతానం కలిగిందంటే ఎవరు నమ్ముతారు? అపాత్రుడికి రాజ్యపీఠాన్ని అప్పగిస్తే ఎవరు ఒప్పుతారు? అధర్మ సంతానం ధర్మాస్థాన్ని ఆక్రమించడానికి వీల్లే. వ్యాసప్రోక్తమైన కౌరవ కుమారులే అందులో వారు. సుయోధనుడే ఏనాటికైనా రారాసు. Thank you.
ఏమిటి ఉత్పాతాలు? ఎందుకు ఈ దుశ్చకున్నారు? ఇవి మనకేమీ కొత్త కాదే. నీ ప్రథమ పుత్రుడు సుయోధనుడు పుట్టిన నాడే గార్ధవాలు ఘోషించాయి. ఇప్పుడు వీడే రారాజన్నందుకు నక్కలు కూస్తున్నాయి, భూమే కంపిస్తుంది. అశుభ సూచనలు గమనిస్తే నీ పుత్రుడు వంశ నాశకుడు అవుతాడనిపిస్తుంది. అవును, వెను వెంటనే వాని పరిత్యజిస్తే గురు వంశానికే అభ్యుదయం చేకూరుతుంది. తండ్రి, ఎవరినీ పరిత్యజించనక్కరలేదు. అశుభములు రాకుండా తగిన పూజలు వ్రతాలు ప్రాయశ్చిత్తాలు కావి. నా బిడ్డను తమ్ముని బిడ్డను కలిసిమెలిసి జీవించుకునే కాంక్షని అది మన భరత వంశానికి శ్రేయస్కరం. నేడు సభలో జరిగిన ఉదంతము నీ వినలేదా? నా బిడ్డ వంశ నాశకుడట. వాడు ప్రభవించగానే గార్ధపాలు గూబలు పూశాయట. నేడు నక్కలు రోధించాయట. నీ కుమారుడే ఉత్తముడట, రాజ్యార్హుడట. ఇక మేమెందుకు ఇక్కడ? నీకు అంతఃపుర ఐశ్వర్యాలను అప్పగించి నా బిడ్డలతో నేను అడవులకు పోతాను. అక్క, నీకింత మనస్తాపం కలుగుతుందని తెలిస్తే మేము అసలు అస్తినకు వచ్చేవారమే కాదు. రాజ్యాంగ వ్యవహారాల వల్ల రాణివాసపు స్త్రీలు అడవుల పాలు కావలసిన దుస్థితి సంభవించకూడదు. ప్రమాణపూర్తిగా చెప్తున్నానక్క, నీవు జీవించినంత కాలము నీవే పట్టమనిషివి, రాజమాతవు. నీ నీడను జీవించటే నాకు నా బిడ్డలకు కావలసినదక్క. చెల్లి, నీ సౌశీల్యము నాకు తెలుసు, కానీ దాయాదుల కలహాలు దారుణ పరిణామాలకు దారి తీయకుండా నీ బిడ్డల్ని నువ్వు చెప్పు చేతల్లో ఉంచుకుంటానని మాట ఇస్తేనే నేను మనగలను. అక్క, నీవు 1000 ఏళ్ల పాటు నిండు ముత్తైదువుగా పసుపు కుంకుమలతో జీవించుటే నాకు కావాలి. కురు పాండవులు కలిసిమెలిసి ఉండడమే నేను కోరుకునేదక్క. నిర్ణేతను అధిక్షేపించుట ఇంకో నేరం. సత్వరం గిరి దాటి బయటకు రా. నేను కదలను. ఆయనతో బయటికి పంపక తప్పదు. ఎంత కండకావరం, మా అన్నగారిని కొట్టిన చెయ్యి విరగక తప్పదు. పగవాడికి వంత పాడకు. అమ్మా, మేమేం తప్పు చేయలేదమ్మా. తానున్న రారాజుని అనరాని మాటలంటే కూడదని వారించాను అంతే. అంత మాత్రానికి ఇంత దారుణం చేస్తాడా? అయ్యో అయ్యో, ఆ భీముడు నా బిడ్డల్ని పొట్టను పెట్టుకునేను కాబోలు. ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదు, రాజ్యం నిష్కంటకం చేయడానికి ఆ కుంతియ పొడికొల్పి ఉంటుంది. సత్యసేన, పద. ఈ హస్తినాపురంలో నేను ఉండుటో ఆ కుంతి ఉండుటో నేడే తేలాలి. అమ్మా, వాళ్లకు బాగా బుద్ధి చెప్పాను. ఇక ఆ 100 అన్నదమ్ములు మా జోలికి రారు. తప్పు నాయన, మనము దాయాదుల దైపే ఆధారపడి తలదాచుకున్న వాళ్ళం.
అనాథులం అన్న సంగతి విస్మరించకు. ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయనని వాగ్దానం చెయ్యి. అమ్మా చెయ్యి నాయనా. సరేనమ్మా. నన్ను తొందరపడవద్దని బాధ చేయమంటున్నావే. ఇలాంటి అనర్థాలు వాటిల్లుతున్నప్పుడు ఆలోచించిన కులక్షయం. తక్షణం ఆ భీముని ఊరి నుండి వెడగొట్టాలి. ఊరి నుండే? ఎంత అల్ప సంతోషివి మాయురే. ఉరివి నుండే ఉద్వాసన చేయుట ఉత్తమ కార్యం కాదు? అది సాధ్యమా? ఓ పాండవ పిశాచానికి విరుగుడుందా? లేకే, పాము వంటి దానికే విరుగుడుంది. చెల్లి, నే చెప్పినట్టు చేస్తే ఇక భీముని బెడదే ఉండదు. చెప్పు, ఏం చేయమంటావో చెప్పు. అన్నా అక్రూర, పిల్లల కుర్రతనపు చేష్టలు పెద్దల మనస్తాపాలకి దారి తీస్తాయని భావించలేదు. నా బిడ్డలు ఎంత అణిగిమణిగి ఉన్నా క్షణమొక జగడం దినమొక కలహముగా పరిణమిస్తుంది. ఈ పరస్పర వైరాల వల్ల భవిష్యత్తు ఎలా మారుతుందో అనూహ్యంగా ఉంది. చూడ చుట్టము మొక్క దైవము లేక పరితపిస్తున్నాను. దిక్కులేని వారికి దేవుడే దిక్కమ్మా. శ్రీకృష్ణుడు ప్రత్యక్ష దైవం. అతని మహిమలు అనంతాలు. నేడు రేపల్లెలో మధురలో ఇంటింటా వెలసిన విగ్రహం ఇది. ఆ బాలవృద్ధులు ఆరాధిస్తున్న దివ్య ప్రతిమ. ఈ భక్తవత్సలుణ్ణి యుక్తపీఠాన ప్రతిష్ఠించి నిత్య పూజలు గావించు తల్లి. అక్క, నీవు స్వయంగా రావాలా? వర్తమానం చేస్తే నేనే వచ్చి సేవించుకునేదానిగా. క్షమాభిక్ష కోరుకునే వాళ్ళు స్వయంగానే రావాలి కదా. నువ్వు నీ బిడ్డలు మమ్మల్ని క్షమించాలి. అదేమిటక్క పెద్దదాని? నీవు బిడ్డని క్షమించమని కోరుతా. బిడ్డల దోషం తల్లికే చెందుతుంది. సుయోధనుడు క్రీడారంగంలో ఏదో అక్రమంగా ప్రవర్తించాడట. మన్నింపు కోరితే మంచిదని హెచ్చరించాను. నా మాట శిరసావహించి వచ్చాడు. నాయన, సుయోధన. ధర్మజ, నన్ను క్షమించు. భీమా, నన్ను మన్నిస్తావు కదూ? సుయోధన, నీ తుడుకుతనం ఎప్పుడో మర్చిపోయాను. పాత విషయాలు మనకెప్పుడు పరగడిపే. ఈ అన్యోన్యం కలకాలం ఉండాలని నా ఆకాంక్ష. నేను ఆశించేది అదే. చెల్లి, బిడ్డలు రేపు వనభోజనం చేసుకోవడానికి ముచ్చట పడుతున్నారు. నీ బిడ్డల్ని కూడా పంపుతావా? సంతోషం. నాయన ధర్మజ, తమ్ములతో వెళ్ళు. అలాగేనమ్మా.
భీమా, మనలో మాట. ఈ వండిన పదార్థాలను నువ్వేమాత్రం తినగలవు? మీ నూరుగురు అన్నదమ్ములు ఎంత తినగలరు? నేనొక్కడినే అంత తినగలను. అబ్బా, అంత తినగలవా? ఓ పందెం పందెం దుశ్శాసన, వండిన వంటలు రెండు భాగాలు చేయించు. ఒకటి భీముడికి, ఇంకొకటి మనందరికి. అలాగే రా దుశ్శాసన. భీమా, ఇది నీది, ఇది మాది. నువ్వు ఎంత తినగలవో చూస్తా. ఓ చూడు. అయితే పద. ఇది విషం. పొరపాటుననైనా మన బాలురు ఈ పదార్థములను తినకూడదు. ఆహా, ఎంత రుచి, ఎంత రుచి! షడ్రుతులంటే ఇలా ఉండాలి. ముద్ద ముద్దకి మెచ్చుకుంటున్నా, అంత రుచిగా ఉందా? అవును, ఇంద రుచి చూడు. వద్దు వద్దు. నోరూరుతుంది, పుచ్చుకోని. భీమన్న ఏం విషమిచ్చుట లేదుగా. పెట్టన్నా భీమన్న. తీసుకో. భీమా, నీ పందెం మరిచిపోయావా? మేమెంత తినగలమో నువ్వు అంత తింటానంటివే. అవునవును, ఒక్క మెతుకు కూడా ఇవ్వను. ఇటీవల రేపల్లెలో మథురలో కొత్త నినాదము వచ్చినదట. ఏమది? అందరూ గోవిందా గోవిందా అని కృష్ణయ్యను తలుచుకుంటారట. సరే, పదుగురాడు మాట పాటి ఏ ధర జల్లు. సోదరులారా, కానిండు. గోవిందా 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 గోవిందా. ఇంకా బతికే ఉన్నాడు. మామ, నిజంగా నీవు కలిపింది విషమేనా? సుయోధన, మించిపోయింది లేదు. ఇదే మంచి తరుణం. గుట్టు చప్పుడు కాకుండా కాళ్ళు చేతులు కట్టి నాగుల గుండెలను పడదోయండి. ఎంతటి శుభవార్త, ఎంతటి శుభవార్త! అన్న అన్నంత పని చేయించగలడని నమ్మకము కుదిరినదా? అన్నయ్య, నీ ఉపాయము అమోఘం. మామ, నీ పుణ్యాన ఆ భీముని పీడ విరగడైపోయింది. సుయోధన, ఆనందంలో ఒళ్ళు మరచారవకు. గోడలకు చెవులుండేను.
అమ్మా, దేవుడు ఎక్కడా కనబడలేదు. ఎక్కడ కనబడలేదా? అయితే ఏమైనట్టు? ఎందుకు కుడితే నదురుతుంది? నా బిడ్డకు ఏ ఆపద వాటిలో లేదు కదా. మన్నలు మిమ్మల్ని ఏదో చేంజ్ చేస్తున్నట్టుంది. ఏమిటి దుస్తులా, ఏం చేశారు? ఏమో అన్న, చాటుగా గుసగుసలాడుకుని సంబరపడుతున్నారు. అయ్యో, ఒకవేళ అసూయకు నా బిడ్డను ఆహుతి చేశారా? అమ్మా, మన భీమన కిరీటం నాగులగుండంలో ఈ బెస్తవానికి దొరికిందట. నాగులగుండం భయపడుకు కూచేలా, నేనున్నానుగా. నిన్ను చూడ మాద ఆనందమయ్యేది. నాయన, నేను నీ తల్లికి ముత్తాత. ఇదురా తండ్రి, ఇదురా. మాతృవర్గంలోని పూజ్యులకు నమస్కారం. అప్రతిహత పరాక్రమోభవ. నాయన, ఇతడు కాద్రవీరు, వాసుకి నామధేయుడు, నాగరాజు,
మనకు పరమ ఆప్తు. నాగలోకాధిపతి నమస్కారం. స్వాగతం మహావీర, స్వాగతం. అవురా బలాకి, రాకరాక ఒక రాతబిడ్డ భూలోకము నుండి వచ్చినాడురా. వచ్చిన బంధువుకై నచ్చిన విందులు, వినోదాలు, విలాస నాట్యాలు కావించమని మా మాటగా చాటువే చాటు. Thank you.
ఉన్నది మహాబలప్రదాయని ఒక్క కడివేడు గ్రోలితే వెయ్యి ఏనుగుల బలము వచ్చేను తండ్రి భలే భలే మీరెన్ని కడవలు ఇయగలరో నేనెన్ని తాగగలను హా కడవలు అవలీలగా గొక్కకు కడివెడుగా గురలేవు దీనికి రెండు కుక్కలా నాయన భీమా ఇప్పటికీ ఏ ఒక్కరూ ఒక్కటి కూడా పూర్తిగా తాగలేదయ్యా నీవు 8 కడవలు గురలేవు అలవి మీరు తెలివి తప్పి ఇక చాలు నాయన ఏదో పరిభ్రమణ అంత వింతగా ఉంది పాలు తెచ్చాను నా కోసమైనా కొద్దిగా తాగాలి వద్దమ్మా వద్దు నా భీముడు కంటపడే వరకు నాకేమి వద్దమ్మా దానికి హాని తలపెట్టుకు నాయన అమ్మా గొంతమ్మా నీ బిడ్డ నాగలోకంలో నిస్సగా ఉన్నాడు నా బిడ్డ సజీవంగా ఉన్నాడా క్షేమంగా ఉన్నాడా అవును ఉస్సురనే దిగులు చెందు నిడివి మీద నీ కడుపు చేరే నాయనా ధర్మట అర్జున మన భీముడు బ్రతికే ఉన్నాడట నకుల సహదేవ నీ భీమన్న క్షేమంగా ఉన్నాడట అమ్మ చూసా నీ అన్నయ్య త్వరలోనే వస్తాడమ్మా కృష్ణ నా మొర ఆలకించి ఆదుకున్నావా ఆదుకున్నావా కృష్ణ నిజంగా మీరందరూ ఇంత అల్పులా అవునయ్యా నీ ముందు ఇంకెవరైనా అల్పులే భీమా 8 కడవల నాగామృతమును గ్రోలి 8000 ఏనుగుల బలమును సంతరించుకుని నీ వింతగా పెరిగింది నాయనా భీమా నేటి 10 వయసులోనే నీ వింత దీర్ఘకాయమైతే దృష్టిదోషము తగిలి నిన్ను కన్న కడుపు పరితపించేది తాతా మరేమిటి మార్గం భయపడు నన్ను తలచిన వేళలో నీ తనువు తరిగి పెరిగే వరం ఇస్తున్నా భీమా ఆ మహాకాయాన్ని ఉపసంహరించు జై తాతార్యక జై తాతార్యక జై తాతార్యక నాకొచ్చిన దివ్య శక్తులు చూస్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో అవును నాయన మరి నాకు సెలవిప్పిస్తే నేను ఇంటికి వెళ్తాను తప్పక బిడ్డ నీ కొరకు నీ తల్లి తల్లడిల్లుతూ ఉంటుంది ఇక వెళ్ళిరా నాయన అమ్మా అమ్మా భీముడు వచ్చాడమ్మా భీముడు వచ్చాడా నా భీముడు వచ్చాడా అమ్మా అమ్మా వచ్చావా తండ్రి వచ్చావా నాయన నీవు కనబడక ఎంత కుమిలిపోయానో తెలుసా దినానికి ఎన్నిసార్లు మరణించి బ్రతికానో తెలుసా నాయన ఏడవకమ్మా ఏడవకు అమ్మా చూడు ఎన్ని మొణం తెచ్చాను ఏట్లో నీకు పాద పూజ చేస్తానమ్మా అమ్మా నాగలోకంలో నాగామృతం తాగి నాగాయుత బల సంపన్నుడనయ్యానమ్మా ఈ అసమాన బలంతో ఆగస్ట దుర్యోధనుణ్ణి ఇప్పుడే దునుమాడుతానమ్మా తండ్రి తొందరపడు కాదమ్మా ఆలసించకూడదు ఆనాడు వనభోజనాలలో నాకు విషాన్నం పెట్టి తాళ్లతో కట్టి నీళ్లలో పోసారటమ్మా నీకెవరు చెప్పారు నాయన అయినా ఈ మాటలు ఎవరు నమ్ముతారు నాగలోకంలో మీ ముత్తాత గారు హారిక మహారాజులే చెప్పారమ్మా హారిక మహారాజులా అవునమ్మా వారు చెప్పినవి ఎవరితో చెప్పదు నాయన అమ్మా అవును ఏమీ జరగనట్లే మీరు ప్రవర్తించాలి అదేమిటమ్మా సత్యాన్ని మరుగుపరచాలా చూడదు
సత్యాన్ని ఎవరూ మరుగుపరచలేరు. అది దాచిన ఆ దాగం. అమ్మా కుంతి, నీ సౌశీల్యం ప్రశంసనీయమే, కానీ అధర్మాన్ని అరికట్టకపోతే అరిష్టాలు వాటిల్లుతాయి. మొక్కగా ఉన్నప్పుడే సరిదిద్దకపోతే వంకలు మరింత వక్రిస్తాయమ్మా. విద్రోహులను విచారించి దండించవలసిందే. విదురా, రేపే సభకు ఏర్పాటు కావచ్చు. ధర్మ నిర్ణయంలో పక్షపాతం పనికిరాదు. కాని పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తానని బాస చేసి విచారణ కావచ్చు. చిత్తం తండ్రి, నాకిదంతా అయోమయంగా ఉంది. నా పుత్రుడు సుయోధనుడు ఇంతటి దారుణం గావించారా? నమ్మలేము. ధృతరాష్ట్ర, దురభిమానాలు దుష్ట పరిణామాలకు దారితీస్తాయి. పుత్ర వ్యామోహాన్ని విస్మరించి తగిన చర్య తీసుకుంటాం నీ ధర్మం. ఇది పిల్లల తప్పిదం మాత్రమే కాదు, వెనుక ఏదో పెద్దల కుతంత్రం ఉండి ఉండాలి. కనుక విచారణ సలిపి నేరస్తులకు తగిన దండన విధించు. తండ్రి, నాకేమీ పాలు పోవడం లేదు. మీరే న్యాయ విచారణ చేయండి. సరే సుయోధన, వనభోజనాల్లో నువ్వేం చేశావు? మాట్లాడవే. నీ దుష్ట చర్యలు వర్ణించడానికి మాటలే చాలవా? అన్యాయం. ధర్మ నిర్ణయం కాకముందే దుష్ట చర్యలని వాకునడం పాడి కాదు. సుయోధన భయపడకు, చెప్పవలసినది చెప్పు. ఓహో, ముందుగానే నూరిపోసావా? ధృతరాష్ట్ర, ఈ శకుని వలన నీ పుత్రుడు చెడిపోగలడు. తస్మాత్ జాగ్రత్త. మాయురే, ఈ సభ కూడినది జరిగినది విచారించుటక, జరగబోయేది వారించుటక రెండు ముఖ్యమే శకుని. సుయోధన చెప్పు, అన్నాడు ఏం చేశావు? పుణ్యానికి పోయాను, పాపం ఎదురొచ్చింది. నాకేం తెలియదు. తెలియదా? తప్పులు చేయడమే కాక కప్పిపుచ్చడం కూడా నేర్చుకున్నావా? చెప్పు. తండ్రి, 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 కత్తి దూసిన ఆ పుత్రుణ్ణి ఖండిస్తావా? కలికరించి నా వంశము నిలపండి, వంశము నిలపండి. ధృతరాష్ట్ర, నీ వంశము నిలుపుటకే కదా ఆనాడు దాసిరాజసుత సంతానము ఈ విస్తార హస్తినాపుర సామ్రాజ్య సింహ పీఠికపై ఆసీనులవుతారని భీషణ ప్రతిజ్ఞ కావించి కఠోర బ్రహ్మచర్య దీక్ష వహించినది. నీ వంశము నిలుపుటకే కదా అఖిల రాజన్య సందోహాన్ని ఆహోహలుండనై నిరుపమరణ ప్రావీణ్యంతో నిర్తించి ఆరుఢ యౌవనుడైన నీ తండ్రికి కాశీరాజ కన్యను తెచ్చి వివాహం సాధించాడు. నిన్ను అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజ శాంత శాస్త్రోపరాగుణ్ణి చేసింది. నీ వంశాన్ని నిలపటానికే గాని గంగలో కలపటానికి కాదు. ధృతరాష్ట్ర, నీతి మార్గవర్తనుడు అయిన నిన్నెంతగా రక్షిస్తున్నానో, కపటవర్తనుడై కల్లలాడి కాపురుష పదాన్ని పట్టిన నీ బిడ్డనంతగా శిక్షించకమానను. తప్పిదాన్ని ఒప్పుకున్నతో సుయోధనుణ్ణి అపార యశోధనుణ్ణి గావిస్తాను. సుయోధన, తండ్రి గారు ఆడి తప్పనివారు. వారి కాళ్ళపై విడి నిజం చెప్పు. నీ ప్రాణాలు మా ప్రాణాలు నిలుపునాయరా? నిలుపు. చెప్పరా. సరే, ఏదో పొరపాటే. పొరపాట? అదే పనిగా విషం సంపాదించడం పొరపాట, దానిని ఆహారంలో కలిపి భీములు చే తినిపించడం పొరపాట, లేక మీ నీచకృత్యాలను కప్పిపుచ్చడానికి కాళ్ళు చేతులు కట్టి నాగలగుండలో తోయడం పొరపాట? ఏది నా పొరపాటు? చెప్పరా, చెప్పు. దుర్భరం, దుర్భరం! ఈ దారుణ దృశ్యం నేను చూడలేను, భరించలేను. సుయోధన, సందేహించకు, నిజం చెప్పు. అవును, భీముణ్ణి చంపాలని విషం సంపాదించాను, అన్నంలో కలిపాను. ఇది నీకే పుట్టిన బుద్ధ లేక ఇంకెవరైనా నేర్పారా? నాకెవ్వరూ నేర్పించలేదు. నాకన్నా బలవంతుడైన భీముణ్ణి రూపం మాపేందుకు ఇది నేను ఆలోచించి చేసింది. తప్పు నాదే, క్షమించండి. నా పాదాలపై కాదు, ఆ భీముని పాదాలు పట్టుకో. భీమా, నా తప్పును మన్నించు. సుయోధన, మన్నించవలసిన వారు పెద్దలు, నేను కాదు. నీ కారణంగా నేను నాగామృతం త్రాగి నాగాయుత బలసంపన్నుడనయ్యాను. అందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. సుయోధన, మీ అందరిలో పెద్దవాడు, అందరి మన్ననలను పొందగలిగిన వాడు ధర్మజుడు ఒక్కడి. అందరూ కలిసి అన్యోన్యంగా ఉంటామని, ఆడుకుంటామని, కన్నుల పండుగగా జీవిస్తామని కౌగలించుకునే బాస చేయి నాయన. ధర్మజ, సుయోధన, నీవేం చెప్పనక్కర్లేదు. నేటి నుండి మనము 105 అన్నదమ్ములు.
అవమానం అవమానం సిక్కు చేదు. పాపము చెంది ప్రాణాలతో ఉండడం కన్నా ప్రాయోపవేశమే మేలు, ప్రాయోపవేశమే మేలు, ప్రాయోపవేశమే మేలు. దుయోధన, దుయోధన, నేను రాను, నేను రాను. ప్రతి చిన్న విషయానికి ప్రాయోపవేశం ప్రజ్ఞావంతుల లక్షణం కాదు. నేనుండగా నీకేల ఈ తీరత్. నిండు సభలో నిజం చెప్పక నిరుపమాన ధైర్యాన్ని ప్రకటించిన నిన్ను చూసి ముగ్ధుండయ్యాను. నాకు వశవర్తివైతే నిన్ను చక్రవర్తిని చేస్తాను. ఆ పాండవులకు అసంఖ్యాకుల ఆదరాభిమానాలున్నా, మనకు ఈ సంఖ్యాబలముంది. చూడు సుయోధన, కోరుకో, ఏదో ఒక సంఖ్య చెప్పు. సందేహించు, సమాధానం సత్వరం నీకళ్లతోనే చూసావు. చూశావా, ఇవి ఏనాటికైనా పాండవులను భ్రష్టులను గావిస్తాయి, నిన్ను సింహాసనాభిషిక్తుణ్ణి చేస్తాయి. నా అక్షలే నీకు రక్ష. తమరు హస్తినకు ఎందుకు వచ్చారో, కలకాలం ఇందే ఎందుకు కాపురం పెట్టారో మాకు తెలియనిది కాదు. అలనాడు చెరలో నీ వారందరూ నేల కొరగినా పేదవారి అండచేరిన పరమార్థం మాకు అంతు చిక్కనిది కాదు. చకుని, నీ కనుల వెనుక దాగిన కసి మాకు కనబడకపోలే. భీముని విషప్రయోగంలో నీ ప్రమేయమెంతుందో పసివాడు దాచిన ఈ ముసలివానికి తోచకపోలే. నిండు పేరోలగంలో నిన్ను దండించి నీ తోడబుట్టిన దానికి భావమరిదికి కలత, కన్నీరు, కల్లోలం కలిగించడం ఇష్టం లేక నిన్ను ఉపేక్షించాను. నింగిని మించిన ఇంగితమున్నవాడివి. ఈ సంగతి గుర్తించలేకపోయావా? అది నన్ను నమ్మమంటావా? శకుని, ఇది మాత్రం విస్మరించకు. నేను స్థాపించిన ఈ సువిశాల సామ్రాజ్యం నీ మాయోపాయం వల్ల నా కళ్ళ ముందే తుత్తుని ఎలవుట నేను సహించలేను. సుయోధన, వయస్సుకు మించిన సహవాసం వంశానికి క్షేమం కాదు నాయన. ఓ పోయి నీ అన్నదమ్ములతో ఆడు, నీ సహోదరి ఆటపాటల్లో తేలిపో. దైవం నీవే తారంగం, ధర్మం
పులు కల కల లాడునులే తాడు కట్టి లోపలికి దించుతే సరి. అవునవును, ఉలూపుడైతే మహతేలిక, సులభంగా లాగేయవచ్చు. అమ్మ బాబాయ్, నేనా చస్తే దిగను. ఉలూక భయపడకు, నేనున్నానుగా, తాడు గట్టిగా పట్టుకుంటానులే. మరి తాడు అందరి ఉత్తరీయాలు ఊడదీసి ఒకదానికొకటి కడితే సరి, కావలసినంత తయారవుతుంది. అందరూ ఊడదేయండి. ఆపండి ఆపండి, ఏమిటి అత్యాచారం? హర్భగిని నూతులో పడేస్తున్నారు ఏమిటి? దేవుళ్ళగా వచ్చారు, బంతి బావిలో పడిందని తీయడానికి నన్ను నూతులో పడేస్తున్నారు, రక్షించండి. బంతి తీయడానికి వేరే మార్గం లేదా? చూస్తే రాకుమారులాగా ఉన్నారు. యుక్తియుక్తంగా బాణాలు ప్రయోగించటం మీ గురువు గారు మీకు నేర్పలేదా? పూజ్యులకు నమస్కారం. బాణాలకు బంతికి సంబంధం ఏమిటి? ఆరితేరిన విలుకాడు అమ్ములతో ఆకాశానికి నెచ్చిన కట్టగలడు, అతపతనమైన వాటిని అంపగమితో ఉద్ధరించగలడు. చూడండి. ఎంతటి అసమాన అస్త్ర విద్యా ప్రావీణ్యం! కృపాచార్య ఎవరి మహాత్ములు? ఇంకెవరు, మా బావ ద్రోణాచార్యు. అన్నయ్య, క్షేమమేనా అమ్మా? ఏమి క్షేమం అన్నయ్య, మీ బావగారు అస్త్ర విద్యా పారంగతులే కాని అర్ధబల సంపన్నులు కాదు. బిడ్డకు గిన్నెడు, పాలకు కూడా కరువై దేశాలు బట్టి తిరుగుతున్నాం. ధనుర్విద్యా పారంగతులకు దారిద్ర్యమా? ఏ రాజన్యుని ఆశ్రయించిన ఆచార్య పదవి నొసకి పూజితురే? దేహి అని చేయి తాచుడ చేత కాని వారాయి. అడిగిన వారికి లేదనక అర్ధులను కృతార్థులను చేసే పరశురాముల వద్దకు వెళ్లి కూడా ధనుర్వేదమును గ్రహించగలిగారే కాని ధనరాశులు తేలేకపోయింది. తమరు పరశురాముని శిష్యులా, వారు మద్గురువర్యులే. ద్రోణాచార్య, మనము సతీర్థులం, సోదరతుల్యులం. మీరు కాదనక మా రాజ్యంలో వసించి మమ్మ అనుగ్రహించి మా చిరంజీవులను శస్త్రాస్త్ర విద్యా పారంగతులను గావిస్తారు. సంశయించకు బావా, నాకు తెలిసిన విద్యలు ఎంతవరకు వీరికి బోధించారు. సముచిత విద్యలు నీవు ఉపదేశించాలి. భీష్ముడు వారి కోరికను రోసిపుచ్చు. సరే, విద్యాప్రదానం కన్నా ఆనందదాయకమైన అవనిలో లేదు. అర్హులకు సముచిత విద్య సంతోషంగా ఉపదేశించగలను. సంతోషం. శిష్యులారా, మీ మీ ప్రాథమిక విద్యా ప్రావీణ్యతలు పరిశీలించవలే. చూడండి, ఆ చెట్టు మీద ఒక బాసం ఉన్నది. విల్లెక్కు పెట్టి ఆ పచ్చి కుడితంటలో బాణం నాటవలే. సుయోధన, తెర
నేను సంధించు. చెట్టు కనబడుతున్నదా? అవును, చెట్టు కనబడుతుంది. కొమ్మ? కొమ్మ కనబడుతుంది, కొమ్మతో పాటు ఆకాశము కనబడుతుంది. పక్షి? ఇవేం ప్రశ్నలు గురుదేవా? మా తల్లిదండ్రులకు కళ్ళు లేవు గాని నాకున్నవి కదా. ఉన్నవా? ఎక్కడ? తలపైన? సుయోధన, ఆచార్యుడు వేసే ప్రశ్నలకు పెద్దగా సమాధానం చెప్పలేని వాడు ఉత్తమ శిష్యుడు కాదాలడు. నీకు విలువకి రాదు, బయటడు. చెట్టు కనపడుతున్నదా? ఓ, కనిపిస్తున్నది గురుదేవా. కొమ్మ? కొమ్మ కూడా చక్కగా కనిపిస్తున్నది గురుదేవా. పక్షి? కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది గురుదేవా. భీమా, నీవు విలువిద్యలో అసమాన ప్రావీణ్యత సంపాదించలేవు, బయటడు. ఆద్య గురుదేవా. అర్జున, చెట్టు కనపడుతున్నదా? లేదు. బొమ్మ? లేదు. పక్షి? లేదు. మరేమి చూస్తున్నావు? పక్షి కుడికంటినే చూస్తున్నాను గురుదేవా. అయితే విసర్జించు బాణం. శిష్యులారా, ఇప్పుడు తెలిసిందా ద్రవ్యంపై ఎలా దృష్టి నిలపాలో? మీరు కూడా అర్జుని కుమారుల్లాగా సాధకం చేయండి. జ్యోతలు వెలుబాపడా, జ్యోతలు. మా కూన తమ వద్ద వింతి చదువు నేర్చ సంబరపడుతున్నాడు. విద్యగరపవయ్య. ఎవరు నువ్వు? వసుడి సింగని నా పేరు. వేల్పుల నుడిలో హిరణ్యధనువుడందురు, అదే పలుకులు నా కూనను ఏకలవ్యుడందురు. దీనికి నీవే సరి అయిన వద్దవు. నిషాదులు వేద భాషలు, ధనుర్వేదం వారికి ఉపదేశించుట కర్మ విరుద్ధం. అయ్యో పెనుబాపడా, నీ మీద నమ్మికతో వచ్చినే పుట్టడు. వమ్ము సేతువా ఆశలు. ఆచారం అతిక్రమించలేను, కర్మ విరుద్ధమైన విద్యాదానం చెయ్యలేను. వద్దా, నిన్నే నమ్మి వస్తి. నీవు తప్ప వేరే వద్దును కొలువలేను. నా మీద దయపూని విద్యలు నేర్పు వద్దా. నీ పాదాల పడి వేడేను సాధనకు. కర్మం తప్పలేదు, నీకు విద్య గడపలేదు. వద్దా, నీ పేరు చెప్పుకుని నిన్ను మదిలో నిలుపుకుని విల్లెక్కు పెట్టాను, విద్యలు నేర్చాను. దీవించు వద్దా, దీవించు. అలాగే నీతి మార్గాన్ని చరి నీ కోర్కెలు సఫలం చేసుకున్నాయి. కొత్త పేరు నిలిపేవాడ వైద్యమి కదరా. నకుల, సహదేవ, కాగడాలు తీసివేయండి. ఏమిటి శబ్దాలు? క్షమించండి గురుదేవా, సమస్సులో ధనుర్విద్యను సాధకం చేస్తున్నాను. బలి బలి, ఈ తలంపెలా కలిగిందయ్యా? ఒకనాటి రేయ్, భోజన సమయం మందు వెనుగాలి వీచి దీపాలు ఘనమైనాయి. విస్తరిలోని పదార్థాలు ఎత్తటెత్తటున్నవో గ్రహించిన నేను చీకటిలోనే భుజించాను. అభ్యాసము వల్ల అంధకారంలో కూడా జయించవచ్చునని గ్రహించాను. లెస్స అర్జున, లెస్స. నీ ప్రావీణ్యత ప్రశంసనీయం. నాకు తెలిసిన విద్యనంతా నీ సొమ్ము కావిస్తాను. నిన్ను మించిన దానిష్ఠుడు ఈ లోకంలో ఉండడు, ఇదే నా భాష. Thank you.
గదాయుద్ధంలో పొరపాటైన నాభి కింద కొట్టరాదు. అది శాస్త్ర విరుద్ధం, గుర్తుంచుకో. సరే గురుదేవ. రక్షణ కోసం చేస్తే అది తప్పేలా అవుతుంది గురుదేవా? వాదిస్తున్నావా? ఉమ్మాటికి తప్పే, నీ మంచి కోసమే చెబుతున్నాను. ఈ విధంగా దుర్మార్గానికి తలపడ్డావా? ముందు ముందు నీకే హానికరం, గుర్తించుకో. నేటికి చాలు. గదాయుద్ధంలో ఆ భీముడు నా బిడ్డను అంత నిర్దాక్షిణ్యంగా మర్దించాడా? ఒంటి నిండా గాయాలా? పొగరబోతు భీముడు నాగాయుత బల సంపన్నుడన్నావే, వాడి చాటికి నా బిడ్డ ఎలా తట్టుకోగలడు, ఎలా మనగలడు? వాడి శరీరం ఏమైపోతుంది? విచారించకు తల్లి. ఆ భీముడు నాగాయుత బల సంపన్నుడైతే మన సుయోధనుణ్ణి అంతకు మించిన వజ్ర కఠోర శరీరుణ్ణి చేస్తాను. అందుకు వేషాను ఎత్తు లభించగలదు మహత్తు అఘోరి. అమ్మా గంధారి, అందుకో అమ్మ అమృతవరి శ్రీదేవి ఆశిస్తు. అఘోరి, రాకుమారులు వజ్రకాయులయ్యే తీరును ఉపదేశించు దేవేరులకు. ఓం క్రీం క్లీం పటపటాయ స్వాహ. ఇవిగో అనన్య సామాన్యమైన అపరాజిత మూలికలు. పండు పున్నమిరాడు మెండు బుగ్గుల నడుమ ఆరాధిస్తూ అమృతవర్షిణీ దేవిని పిండిల మూలికా రసంతో ఆపాదించుకో నీ హస్తాలకు అమృత మహత్వము. ఆ చేతులతో తాకవమ్మా నీ తలయుని లఖశిఖ పర్యంతము, అతని తలువు కాగలదు వజ్రతుల్యం. ధన్యురాలను. తల్లి, రేపే కదా శ్రావణ పౌర్ణమి, అవశ్యం ఆచరించు ఈ అమృత హస్త వ్రతం. చిరంజీవిని గురుకుల నుండి తీసుకుని వచ్చే బాధ్యత నాది. తీర్థులు, కాంతీపిని మహర్షికి స్వాగతం. మీ రాక వల్ల మా ఆశ్రమము పావనమైంది, మా శిష్యులు కూడా అదృష్టవంతులు, తమ తమ విద్యలు మీకు చూపగల అవకాశం నోచుకున్నారు. ఈనాడు మా ఆశలు ఫలించాయి. సహాధ్యాయులతో సతీర్థులతో కలిసిమెలిసి కాలం గడపటం మా ఆశ. వీరు మా ముఖ్య శిష్యులు బలరామకృష్ణుడు, ఇతడు సుధాముడు, కుచేలుడని మారు పేరు. భారద్వాజులకు ప్రణామం, భరతవీరుల ఆచార్యులకు నమస్కారం. ఇది మా కానుకగా స్వీకరించ ప్రార్థన. సంతోషం. ధర్మజ, స్వీకరించి సోదరులతో పంచుకుని భుజించు. మహాత్మా. వాయునందన, వందనం. బాబా, పరిచయం చేయనక్కర్లేకుండానే నన్ను పోల్చుకున్నావే. సూర్యచంద్రులను ఎవ్వరూ పరిచయం చేయనక్కర్లేదు. అర్జున బాబా. దేవకీనందన, చాలా సంతోషం. చాలా సంతోషం. నీవు కూడా గదాయుద్ధాభిమానివని విని మిక్కిలి సంతోషిస్తున్నాను. సుయోధన, ఈ ఫలము పంచుకొనమని గురువుల ఆదేశం. అన్నా, ఈ ఫలమును రెండు భాగాలు చేయి, ఒకటి మనకు, రెండవది కౌరవులకు. అదేమిటి? నీ ఐదుగురికి ఐదు తొనలు, మిగతావి మాకు. కాదు, అవును. కృష్ణ, మాట. నీ మిత్రభేదం అప్పుడే ప్రయోగించావా? అదేమిటన్నయ్యా? నేనేం చేశాను? నేడు పండు కోసం, రేపు పండంటి రాజ్యం కోసం పోట్లాడుకోమని ప్రోత్సహిస్తున్నావా? రామరామ, ఇది ఎక్కడి అపవాదు? కృష్ణ, నీ సంగతి నాకు తెలియదా? సుయోధన, నా చేతి దెబ్బ మరిగిన వాడివి, పట్టుబట్టావో పట్టుబడతావు. భీమా, అన్నదమ్ముల మధ్య విరోధాల. సుయోధన, ఈ ఫలం మీరే అనుభవించండి. మీకు ఇవ్వాలనుంటే భాగం ఇవ్వండి. నా బిడ్డలకి తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నీవే. వాళ్ళ జీవితాలను చక్కదిద్దే బాధ్యత నీదేనయ్యా.
అది నా ధర్మం నీవు నిశ్చింతగా ఉండు ఇక సెలవా జై అమృతవర్షిణీ దేవి యంత్రం చూసావా అమృత గడియలు ఆసన్నమవుతున్నావా లేదు వదినా ఇంకా కొంత వ్యవధి ఉన్నది సుయోధనుడు వచ్చాడా సిద్ధమవుతున్నాడా అవుతున్నాడు చూడు సత్యసేనా సుయోధనుడు తప్ప మరెవ్వరు ఇక్కడికి రాకూడదు వెళ్ళి ద్వారబంధం మూసిరా సరే వదినా అత్త గాంధారీదేవి ఈ వసుదేవనందను నీ వందనములందుకో కృష్ణుడా రావయ్యా రాక రాక వచ్చిన నిన్ను సత్కరించుటకు ఇది సమయము కాదాయే గత మధ్యములో నుంటిని సత్కారములకేమిలే అత్త సౌజన్యమున్న చాలు ఇంతకు ఏమిటా వ్రతము ఏదో స్త్రీల వ్రతములే నాయన ఓ నాయన కృష్ణ అత్త రాజ్యాంగ వ్యవహారములలో నీవు విన్నవని విన్నాను చూడు నాయన ఈసు చెందిన లోకులు నా బిడ్డలపై అభాండాలు కల్పించి నీకు అసత్యాలు విన్నవించవచ్చు వాటిని పెడచెవిన పెట్టి ధర్మనిరతులైన నా బిడ్డలకు నీ సహాయ సంపదలు చేకూర్చవయ్యా నాదెప్పుడూ ధర్మపక్షమే అత్త వదిన సమయం ఆసన్నమవుతున్నది అవునవును వ్రతభంగము కాగలదు మరి సెలవా సత్యసేన ఆ నల్లని వాడు వెళ్ళాడా వెళ్ళి ఆ ద్వారము బంధించి సుయోధన్ని పిలు దేహము వజ్రతుల్యమయ్యేను నిన్ను తాకిన కొండలే పిండయ్యేను భీముడట అగాంధబల సంపన్నుడట వాడు ఇంక నిన్నేం చేయగలడు వజ్రతుల్యమైన నీ దేహమును తాకి వాని గదాదండము తునాతునకలయ్యేను ఇదేమిటి సంపూర్ణముగా వివస్త్రుడమై రమ్మని కదా ఆదేశించాను నిజమే కాని ఆ నంగ నాచి దుస్తలేదుట సిగ్గుపడ్డాను అయ్యో నోచిన నోములు కొర నోములేనా నీ తొడలు బలహీనములేనా నమో నమః పితృసమానులు గాంధార రాకుమారులకు వినయాంజలి మాయురే కృష్ణ నీ అతి వినయము నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నది పెద్దలు అది తమ వద్ద నేర్చుకోవలసినదే సెలవు కడుపున పుట్టిన కూతురే గర్భ విరోధి అవుతుందనుకోలేదు ఎంత పని చేశావే అదిగో మామయ్యతో వస్తుంది ముంగిల ఇంకేం చేయాలి మందిరంలోకి వచ్చి ఎదురుగా నిల్చున్నావుగా అయ్యో నా ఆశలన్నీ వమ్ము చేశావు కదే అదేమిటి సోదరి ఇటువంటిది జరుగరాదనే దీనిని రెండు గడియల నుండి నా కనుసన్నలంది ఆకట్టుకున్నా తెలిసినది ఇది ఆ నల్లవాణి కపట నాటకం సతీర్థ ద్రోణాచార్య మీ ఆదరాభిమానాలు అతిథి సత్కారాలు అమృతతు ఇక మాకు సెలవా బలరామ కృష్ణుడేడి కృష్ణ అర్జున నీవు సవ్యసాచివి కావాలి అలాగే బావా విలు విద్యలో నన్ను మించినవాడు లేడనిపిస్తాను వెర్రి బావా నిన్ను మించినవాడు ఈ పొలిమేర అడవుల్లోనే ఉన్నాడు
కురువుల ఆజ్ఞపై వేటకు వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. పాతాళంలో గంగను తీసి
గొడలు ఇవి సిరులు వీడు నా గుడి పోళ్ళు నీకు మనసైనది కోరుకోవయ్యా ఇచ్చాను అడిగాక లేదనవు కదా పద్దా నీ చదువు నేర్చిన బొట్టెడు ఆడి తప్పిన వాడైతే అది నీకే సిగ్గుగతయ్యా వద్దకు తలవంపులు చేసేనా ఈ రోసగాడు అయినతో నీ కుడి చేతి పెనివేలు తునిమి నాకు గురుదక్షిణగా సమర్పించు ఇచ్చేనా నిండుగుండెతో ఇచ్చేనయ్యా ఇచ్చాను ఆగరోయ్ ఆగు అయ్యా పిలుపాపడా ఇది నీకు పాడి కాదు తలలేని ముండెము కదయ్యా బుడ్డన వేలు లేని ఇంత చదువు చెప్పి అది వమ్ము చేయకయ్యా వేరు కానుకలు కోరు నా ఏలుపడి నా రాబడి నా పలుకుబడి నేటి నుండి నీ కైవసం చేస్తారయ్యా అన్నిటికీ మిన్న అయిన నా ఆశువులే నీ పాదాల ముందు పెడతారయ్యా నా బిడ్డను కనికరించవయ్యా కనికరించు అయ్యా పాడి తప్పుట పాడి కాదని అంతకన్నా తావే మేలన్న చదువుల నిగ్గు ఉప్పు పాలతో పెట్టి నన్ను పెంచావు కదయ్యా నీ బిడ్డ అడిగినది ఇయ్యలేదంటే అది నీకు లజ్జ కదయ్యా నీ కడుపున చెడబుట్టిన చెడ్డ పేరు తేలేనయ్యా వద్ద కోరిక తీర్చాలి ఒప్పుకో కన్నీళ్లు తుడుచుకుని కలకల నవ్వుతూ నా చేత కానుక ఇప్పించవయ్యా అవు బళా అవు నువ్వు నా బిడ్డవు అడిగినది లేదనవు లేదనవు ఓ పెను బాపడా కోరరాని ఈ కోరిక ఎందుకు కోరావు నీ గుండె ఎందుకింత బండరాయిగా మారిందో నాకు తెలియకపోయినా ఆ మిట్టనున్నవాడికి తెలుసు ఒక కంట కనిపెట్టక మానడు ఎంత పని చేశారండి నిష్కళంకమైన మీ చరిత్రకు చేజేతులా ఎందుకే మచ్చ తెచ్చుకున్నా మీరింత పాడి తప్పి క్రూరంగా ప్రవర్తిస్తారనుకోలి విధి అందరికన్నా క్రూరమైనది మానవుడు కావించే ప్రతి కర్మకు కనపడని కారణం ఒకటి బలీయంగా ఉంటుంది అది విధాత ప్రేరితం ఎంతటి ధర్మాచరణ తత్పరుడైన నొసటి వరాలను తొడవలేడు విధి వేసిన బాటను విడిచి నడవలేడు నా చేతలకు విచారించు నా శిష్యులు చూపే వీరకృత్యములు కిలకించి పులకించు కుమార అస్త్ర విద్యా ప్రదర్శనకు సన్నాహములు పూర్తి చేయలేదు సంతర్శించి సంతసించు భరత సామ్రాజ్యానికి భావి ప్రభు వంశానికి జ్యేష్ఠుడు కుంతీపుత్రుడు ధర్మజుడు తన తోమరశస్త్ర పాఠవాన్ని చూపిస్తాడు పుట్టని పాపలకు పేర్లు పెట్టినట్లు ఇప్పుడే పట్టం కడుతున్నాడే ఆచార్యుడు అది వారి ఆశీసు అక్క ధర్మజ ఇప్పుడు భీమ సుయోధనులు కథా యుద్ధ ప్రదర్శన కావిస్తారు భీమ సుయోధన ఇది యుద్ధం కాదు
విద్యా ప్రదర్శన జయాపజయాల ప్రసిద్ధే లేదు. అదేమన్నమాట, ఇద్దరు కోడినప్పుడు ఒక్కడే గెలవగలడు. కాసిపో భీమ, నీ చేతులు వేగొడతాను, నీ తల బ్రెయిల్ చేస్తాను. ఉద్దేశాలు పెంచు పెరుగుతున్నాయి, రంగభంగం కాగలదేమో. అశ్వత్థామ వెళ్ళి వారించు. ఆపండి ఆపండి ఆపండి, ఆపమని గురువుగారి ఆజ్ఞ. ఆపండి ఆగండి. గురువాజ్ఞని తిరస్కరించినందుకు మీకు దండన తప్పదు. పొండవ తలకి ఇప్పుడు అసమాన దానిష్కుడు నా ప్రియ శిష్యుడు అర్జున కుమారి ధను కౌశలం పరికించగలరు. అర్జున, ఏమైంది? నా బిడ్డ ఆజ్ఞాయాస్త్రంతో జ్వాల రగిల్చాడు. అర్జున కుమారా, ఇప్పుడు ఏమైంది? అర్జున కుమారుడు వారుణాస్త్రంతో మంటలు నరిపాడు. అర్జున్ విద్యా కౌశల్యానికి నేను గర్వపడుతున్నాను. ఇంతటి విలుకాడు ఇళ్లలో వేరొకడు లేడు. ఉన్నాడు. అవకాశం ఇచ్చిన అర్జును నియమించిన విలుకాడనని నిరూపించగలను. ఎవరు నీ గురువు? ఎగిరే పక్షులకు, ఈదే చేపలకు ఎవరు గురువు? వికసించే పుష్పాలకు, జ్వలించే అగ్ని పర్వతాలకు ఎవరు గురువు? సకల చరాచర జగతికి ప్రాణదాత, జీవన విధాత ఆ ఆదిత్యుడే, నా ఆచార్యదేవుడు. బాపురే రాధయ్య, పర్జున్యాస్త్రంతో మేఘాలు సృష్టించి అనిరాస్త్రంతో చెదరగొట్టావా? ఆచార్య, ఇప్పుడు అంగీకరిస్తారా నేను మీ ప్రియ శిష్యుని పాటి విలుకాడనని? ద్వంద్వ యుద్ధానికి అనుగ్ఞివ్వండి. అవకాశం ఇవ్వండి. ఆనతీరేమి ఆచార్య? ఆచార్యుల మౌనానికి అర్థం నాకు తెలుసు. కర్ణ, రాజపుత్రులు తమ సాటి వారితోనూ సమవుజ్జీలతో మాత్రమే కాని అన్యులతో ఎదిరి నిలిచి తమ పాటవాన్ని ప్రదర్శింపరు. అది శాస్త్ర విరుద్ధం. నీ కులగోత్రాలు చెప్పి అర్జునులతో తలపడవచ్చు. కనుకవేం ఇది? అన్యాయం. అర్జునుడు ఓడిపోతాడని ఆచార్యులిద్దరు వేసిన ఎత్తు ఇది. కృపాచార్య, కులం కలవాడు, శౌర్యం కలవాడు, అధిక తేనె కలవాడు కాదని పిలుచుకుంటాడని తమకు తెలియదా? తండ్రి, తండ్రి, అంగరాజ్యానికి ప్రస్తుతం అధిపతి లేడని విన్నాము. కర్ణుని అంగరాజ్యాధిపతిని చేసి తన శస్త్రాస్త్ర పాఠవాన్ని ప్రదర్శించే సదవకాశం కలిగించమని నా మనవి. ఏమంటావు తండ్రి? తన విద్యా పాఠవాన్ని ప్రదర్శించడానికి ఒక యువకునికి అవకాశం ఇవ్వడం సముచితం. అనుమతించునాయన. ఈ రంగస్థలమందే ఇప్పుడే ఈ జనసమూహ సమక్షంలో కర్ణుణ్ణి అంగరాజును చేస్తున్నా. అంగరాజ్యాధిపతి కర్ణునకు! అంగరాజ్యాధిపతి కర్ణునకు! అంగరాజ్యాధిపతి కర్ణునకు! అర్జున, అంగరాజ్యాధిపతులం ఆహ్వానిస్తున్నాం. మమ్మెదురుకొనగలమన్న ధైర్యం ఉన్నట్టు నీవు యుద్ధానికి తలపడవచ్చు. ఓహో, నీకు బహువచనము, నాకు ఏకవచనమా? ఇలా పట్టం కట్టుకోగానే అలా గర్వం ఎత్తికెచ్చిందా? ఈ అస్తమిస్తున్న సూర్యునిలాగే ఈ అహంకార మదం కూడా అస్తమించగలదు. సూర్యాస్తమయమైనది, నేటి విద్యా ప్రదర్శన ముగిసినది. అశ్వత్థామ సమాప్త సూర్యము భోగించమను. Thank you.
కర్ణ నేటి నుండి మనం భద్ర సఖులం. మన మైత్రి ఆదర్శవంతంగా చిరస్థాయిగా నిలవాలి. ఆపదలో ఆదుకొని నాకు రాజ్యాహతను కలిగజేసిన నిన్ను నేనెలా మరవగలను? నీ శ్రేయస్సుకై నా ప్రాణ మాన ధన సర్వస్వమును ధారపోయగలను. ఇదే సూర్యదేవునిపై ఆన. రాజ్య ప్రదాతలకు నా నమస్సులు. అమ్మా, నా మిత్రుడు అంగరాజు కర్ణుడు నమస్కరిస్తున్నాడు. దీవితమ్మా. వందనం అమ్మా. మీ మైత్రి చిరకాలము వర్ధిల్లాలి నాయన. నాయన, కర్ణ తాతండ్రి, మీ తల్లి దీవెన ఎందుకు తండ్రి? ఏమిటి, నా విరోధి తల్లి నన్ను దీవించడమా? బిడ్డలు పరస్పరం విరోధులైతే తల్లును తల్లడిస్తారు నాయన. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. పుత్ర పౌత్ర అభివృద్ధితో కలకాలం వర్ధిల్లు తండ్రి. అమ్మా. అంగరాజా, రా పోదాం. రాధా, ఇంటికి వెళ్ళగానే పుత్రునికి దృష్టి తీయచ్చు. తప్పకుండా. అమ్మా, నీ కుమారుడు విజయోత్సాహంతో వస్తే కన్నీళ్లు పెట్టుకుంటావా? ఆనంద బాష్పాలు నాయన. ఏమిటిది? గురుదక్షిణకు కానుకలు. వీటి కోసమే ఎదురు చూస్తున్నాము. మాకు ఇవ్వండి. మీకు కాదు, కుమారులందరికీ ప్రతినిధిగా ధర్మానందనుడే వీటిని సమర్పించాలని భీష్ముల వారి అభిమతం. తాతగారికి మతి చెల్లించినదా? కానున్న రారాజును నేనుండగా ఆ అధర్మానందనునికి ఈ అధికారం ఎక్కడి? ఆ పాండవులు మా దయా ధర్మాలపై బ్రతికే ఆశ్రితులు మాత్రమే. సోదరులారా, కానుకలు స్వాధీనపరచుకోండి. ఎంత కండకావరం! తాతగారి ఆజ్ఞను ఉల్లంఘిస్తారా? అందుకు వారే అనుభవిస్తారు. నీవు శాంతించు. గురుదేవ, ఈ రత్నరాసులు, ఈ అమూల్య ఆభరణాలు, ఈ చీని చీనాంబరాలు గురుదక్షిణగా స్వీకరించి కౌరవ వంశ పయారావార నాకా సుధాకరుడైన ఈ రారాజుకు సోదర సహితంగా గురుకుల వాసము నుండి విడుదల ప్రసాదించండి. పాండవ కుమారులేరి? కానుకలియే లేని పేదవారు. ముఖము చెల్లక పరారైనారేమో. పాండవుల విధేయత నాకు తెలుసు. గురువుల ఆనతి లేనిది ఆశ్రమం వదిలి అడుగు బయటికి పెట్టరు. మీ అసమాన కీర్తి ఆచంద్ర తారార్థమై వర్ధిల్లుగా. అర్జున, గురువుల ప్రియ శిష్యుడవే, ఇదికీ దిగులు? అందుకేనమ్మా, నన్ను మించిన శిష్యుడు ఉండడన్నారు గురుదేవులు. కాని అసమాన గురుదక్షిణ ఇచ్చి ఏకలవ్యుడు నన్ను మించిపోయాడమ్మా. ఆచార్యుల వారి మాట నిలబెట్టుటకు మేమెటువంటి గురుదక్షిణ ఇవ్వాలో పాలుపోవడం లేదు. వారి చేతి తృప్తికరమో చెప్పలేను. కాని చిరకాలము నుండి వారికి హృదయశల్యమైన ఒక ఉదంతం ఉంది. ఏమిటది? ఈ అశ్వత్థామ పసివాడుగా ఉన్నప్పుడు కడివెడు పాలకు కూడా కరువైంది. అక్కడికి దరిద్రాన్ని వారు సహించిన నేను భరించలేకపోయాను. ఈ గురువు గారు పాంచాల భూపతి కలిసి చదువుకున్నా. ఆ విద్యాభ్యాస కాలములో అడిగితే అర్ధరాజ్యమే ఇస్తానన్నాడు ఆ ద్రుపదు. ఆ సంగతి గుర్తు చేసి నేనే వారిని పంపించాను. అప్పుడు అర్ధాసనమా అర్ధ రాజ్యమా, నీకు అర్ధ చంద్ర ప్రయోగమే సముచితం. ఓరే గర్వాంధ, నన్ను పరాభించిన నిన్ను పరాకాంతను చేసుకుని నీ కళ్ళు తెరిపించి నీకు వివేక ప్రదానం చేసింది. ఇదే నా శపథం.
ఈనాటికి చెల్లించుకోలేదు. అందుకు వాడు కుమిలిపోతున్నారు. కుమారుడు సకల విద్యాపారంగతుడై వచ్చి నమస్కరిస్తున్నాడు. అమ్మా, సాటిలేని గురుదక్షిణ సమర్పించి వచ్చాము. పాండవ కుమారులేరి, మీరందరూ ఒకటిగా గురుదక్షిణ సమర్పించలేదా? వారు మాతో కలిసి వస్తే కదా నిరీక్షించాం. ఇసిగి వేసారి చివరకు మేమే గురుదక్షిణ సమర్పించి వెడలి వచ్చాం. వారు పరదేశాలు పట్టిపోయారని భటులు చెప్పారు. గురుదేవా, ఇదిగో మీ చిరకాల వాంఛితము. మీ ప్రతిజ్ఞాపాలనమే మా పాండవ కుమారుల గురుదక్షిణగా స్వీకరించి మమ్ము విడుదల చెయ్యండి. అర్జున, నేడు నా ఆచారత్వము సార్థకమైనది. ఓహో వీరెవరయ్యా? అఖిల జలది వేలయవలయత వసుమతి వనితానాథులైన ద్రుపద రాజేంద్రుల. ఇలా దీనులై ఒక పేద విప్పుడి పాదాల చెంత పడియుండుట విధి ప్రేరితమా? మిత్రమా, ద్రోణాచార్య నన్ను మన్నించు. మహారాజ్య మదాంధకారము మటుమాయమై నన్ను క్షమించు. అర్జున, అస్త్రబంధాన్ని ఉపసంహరించు. జై గురుదేవ. ద్రుపద రాజేంద్ర, మా రాజ్యానికి మీ రాక ఈ తీరును సమకూరుట సంతాపకరమే అయినా మీ బాల్యమైత్రి తిరిగి సుస్థిరమైనందులకు మహదానందంగా ఉంది. గురుకుల పితామహ భీష్మాచార్య, ఈ విధంగానైనా తమ దర్శన భాగ్యం లభించినందుకు ధన్యుండు. పాంచాల బహుపది, గురువుల మాట చెల్లించుటకే గాని మా చిరంజీవులు గౌరవలోపము చే తమపై కత్తి కట్టరు. ఆయన అర్జున, పితామహ, ఈ మహనీయుని క్షమాభిక్ష నర్పించు. చిరంజీవి, నిన్ను పుత్రునిగా పొందిన కురువంశం, శిష్యునిగా పొందిన మా నిచ్చలి ద్రోణాచార్యులు ధన్యతము. నాయన, నీ వంటి నిరుపమాన యోధు నా ఇంటి వెలుగుగా, నా కంటి చలువగా మెలిగిన ఎంత బాగుండు. అవునవును, దయ్యంగా మొదలైన ఈ కలయికను బియ్యంగా కలుపుకుంటే సరి. పితామహ, అంతటి అదృష్టమా? ఎంతో తపస్సు చేస్తేనే కాని అర్జున కుమారుడంతటి వాడు అల్లుడై లభించు. మిత్రమా, ఆ తపస్సు వెంటనే ప్రారంభించు. నాయన అర్జున, నీ గురుదక్షిణ నిరుపమానం. ఇంతకంటే ఏ శిష్యుడు ఏ గురువుకి ఇవ్వలేడు. గురుదేవ, భావ్యమ్మ, అందరినీ మించిన ఆ దేవదేవు మా బావ కృష్ణుడు ఎటువంటి గురుదక్షిణ ఇవ్వనున్నాడో. మదీయ ఆగ్రహోదగ్ర శిక్షలకు ఆహుతి కాదలచిన వాడు, మదీయ ప్రభావం నెరుగని మందుడు ఎవరురా? యమధర్మరాజా సాలిన్స్, అఖిల భువనైక రక్షణకై అవతరించిన అప్రమేయుణ్ణి అనంతుణ్ణి అవమానిస్తావా? కళ్ళు తెరిచి పరికిస్తే కనబడుతుంది మా తమ్ముని మహిమ. సమవర్తి, విగత జీవుడైన మా గురుపుత్రుని మాకు సమర్పించు. ప్రభు,
மரணம் பொந்தின மானவுந்து மரலன் மைதால்ப செச்சம்பே சாகர கர்ப்பம் புனலீனமைன நதுலன் கார்த்தோடதா சாத்தியமே ஸ்திரமை நட்டி விஜீவ தர்மமுலு விச்சேதின்சதா வச்சுனே பரமாத்மா பவதிய நிர்மித விதுல் பக்னம்மு காவியம் துவா தர்மா ஜனன மரணாலு நாயிச்சனனு சரின்சு நேனு தலச்சின கிருத்யம்மு நீதியகுனு பரமதர்மம்மு குரு சேவ தரணிலோனா கனுக பிரத்திகின்சுமா குரு தனையுவேகா பிரத்திகின்சு மா குரு தனையுவேகா மகாபாக்கியம் சாந்தீபனி குமாரா சாந்தீபனி குமாரா நீ தரிதன்றுலு நீ ராகக எதிரு சூஸ்துன்னா பத சமவர்த்தி இக்க செலவா குருதேவா, இதுகும் அம்மி புத்ருடு. வத்தா! நன்றி! புச்சாவா, நாயினா, புச்சாவா! குருகினி, குருகினி! இதுகும் அம்மி சிரஞ்சி, பலராவு கிருஷ்ணுவு தீர்க்கும் வச்சா. நாயினா! அம்மா! நாயினா! அம்மா! நாயினா! நாயினா! கிருஷ்ணா, பலராமா! மீதையா குரு பக்தி, மீதையா குரு தட்சிணா, மீக்கு எலா கிருத்தக்ஞத செப்பு போடம், நீ மேலு எலா குனியாடடம். சரி கிருஷ்ணா, பலராமா, மீக்கு குருவுனைனும் நா ஜன்ம செரிதார்த்தமை, நீ திவ்ய கிருத்தியம், அமர காவ்யமை, ஆசந்திரதாரார்க்கம் அலராருகாக. சத்யம், சத்யம், புனசத்யம். ஆஹா, இதுருஷ்யம் நேத்திரபரம், நேடு பரவதினம். நரனாராயின் இத்தரு ஒக்கனாடே அத்புத்து விஜயாலு சாதின்சியரு ஒக்க ரீத்திகானே கோரின குருதக்ஷனும் சமர்ப்பின்சியரு நருடு கூடா குருதக்ஷன் சமர்ப்பின்சினேன் நாரதா, ஏவிட்டா வையினம் அர்ஜுனகுமாரடு, அமோக பலபராக்கிரம சம்பன்னுடையின திருபத்துன்னி ஆहா, போதபடிந்து, கவுரவுல அவசுயனு, காந்தாரி ஈசுனு, நித்திம்ப ஜேயமனேகானே உத்தேசும். அன்றே காது, பூமிப்பை மானவுலத்தோ பாட்டு, தேவதலனு ஜெயின்சிதே, சுஸ்திர கீர்த்தில் அப்பிஸ்துந்தி. தெலிசிந்தி, இ ரசமைய நாடகனலோ, आप पांडवुलन मिंचिन यसक सम्पनुनु कालेरा? विच्चारेंचकु देवी, तक्कुव नोमुलु डोची, यक्कु फलालु यला आशिंचकलो? ना पुत्रुल सेयस्सु कोसुं, एन्नी नोमुलैना नोस्तानु? ये नोमैना नोस्तानु? ये महनीवडैना, वक நா பிட்டலனு உத்தண்டுலனு காவின்சிய வரதம் ஏதையினா உப்பதேசின்சின்றி. ஐராவத பரத்தமனி உக்க அப்பூர்வ பரத்ராஜமுந்தி. தானின் நோச்சின தல்லி தன புத்திரல கீர்த்தி பிரத்திஷலனு இனுமுடிம் பஜிர்த்து. ஐராவத பரத்தமா, தானி விதானம் செலவியண்டி. இதி, கைலாசனுலோ கவுரிதேவுனே புத்ரவுத்திலையின மாதலக்கு வாயனாலைக்குவாலி. ஐராவதம் பூமிக்கேலா வச்துந்தி. இதி சாலா அசாஜ்சமைன வரத்தமே. அசாஜ்சமைன விஜயாலு காவாலன்டே அமோகமைன வரத்தம் ஆசிரின்சக்கு தப்பது. மானமுலு கஷ்டாலன கிரகின்சே வரதவிதான கர்த்தலு அமுசபாதுலு பெட்டகப் போலேது.
ప్రతి వ్రతకల్పనలోనూ చెప్పనే చెప్పారు కదా, బంగారం వీలు కాకపోతే వెండి, అది లభించకపోతే రాగి, దానికి శక్తి లేకపోతే మట్టి అని అన్నారు కదా. ఐరావతం అలభ్యమైనప్పుడు దాని రూపాన్ని మట్టితో చేసి ఆరాధించారు. మాయురే, మట్టి ఏనుగుపై ఎట్టు ఊరేగుట? అవునవును, రేపే ఏనుగని చేయిస్తాను. ఆహా, నువ్వు చేయించకూడదు. అందుకు కాదమ్మా, మట్టి ఏనుగు చేసేటప్పుడు అది పుత్రుల చేతి మీదుగానే తయారు కావాలి. అందుకే ఈ వ్రతం మరెవ్వరూ లేకపోయినా తనయ్యనుంటే చాలు, ఏ తల్లైనా నోచవచ్చు అన్నారు. అయితే పిన్నమ్మ కుంతిదేవి కూడా నోచుకోవచ్చన్నమాట. దుసలా, నువ్వుండు. మునీంద్ర, గజరచనకేదైనా శుభలగ్నం నిర్దేశించండి. రాబోయే హస్తానక్షత్రం అమోఘంగా ఉంది. ఆనాడు మన్ను తెప్పించి మత్తేభాన్ని నిర్మించాలి. ఓ, అదెంత పని? నూరుగురు సోదరులమున్నాం, అవలీలగా మన్ను తెస్తాం, ఐరావత ప్రతిరూపాన్నే విరచిస్తాం. శుభం. మునీంద్ర, మీరు స్వయంగా దగ్గరుండి ఈ వ్రతాన్ని నా చేత చేయించాలి. నాదే ఉందమ్మా, చెప్పేది చేయించేది అంతా పరమాత్ముడే. నారాయణ నారాయణ.
కుంతిదేవికి వాయినం ఇవ్వవా? ఆ పతిహీనక వద్దు. విద్యుత్తుని తీయరాదని నియమం లేదే. ఉత్తరవతులెవరైనా ఈ నోము నోచవచ్చు. వాయనం అందుకోవచ్చునన్నారే. నీకు తెలియదులే, ఊరుకో. అమ్మా, మన ఇంటి ముందు ఆగలేదే, నీకు వాయనం ఇవ్వలేదే. ఇవ్వడం ఆగడం వాళ్ళు చెప్తున్నాయన. రాధా, ఇచ్చానమ్మా వాయనం. అమ్మా, నాకా వాయనం? అవును రాధా, నీకే. మహావీరుడు కర్ణుడి తల్లివి కదూ, నీకేం తక్కువ? పుచ్చుకో. పుచ్చుకొట్టినమ్మా వాయనం. అమ్మా, చూసావా అమ్మా, ఆ సూతపుత్రుని తల్లికి గాంధారీదేవి ఘనవాయనం ఇస్తుందా? నీవా పాటి చేయలేవా? చీ గర్వాంధ్రాలు, వీరికి తగిన గుణపాఠం నేర్పాలి. 100 మంది కలిసి చేసిన ఆ ఏనుగును నేనొక్కడినే చేయగలను. ఎప్పుడో నా కడుపు నిండిపోయింది అల్లుడు. పాండవుల పరాభవమే మనకు పంచభక్ష పర్వ అన్నారు. అరగించండి. నరుడు సాధించలేంది లేదు. ముందు నీవు దిగిరావయ్యా. ఐరావతం అమరలోకంలో ఉంది, అది ఎలా సాధిస్తాం? ఏముంది, తెల్ల ఏనుగును పంపమని దేవేంద్రునికి అమ్ములతో లేక పంపితే సరి. లేక పంపుతాను, ఐరావతాన్ని భూమికి రప్పిస్తాను, అమ్మ చేత వ్రతము చేయిస్తాను. ముందు నువ్వు దిగిరా. దిగిరా నాయన. జై తాత ఆరేక. పరికించితే ఇది నరలోకం నుండి వచ్చిన శర్మలాగున్నది. గురుదేవ పఠించండి. స్వస్తి శ్రీ అమరలోకాధిపతులకు ఆత్మజుడు అర్జునుడు నమస్కరించు రాయు విజ్ఞాపన. మా తల్లి ఐరావత వ్రతము చేయ సంకల్పించినందున మీ పట్టపేనుగును పంపించ ప్రార్థన. ఇది చేరిన 2 ఘడియలకు ప్రత్యుత్తరము పంపగలరు. ఇట్లు విధేయుడు అర్జునుడు. ఒక అర్థకుడు ఆజ్ఞాపిస్తే
ఈ దేవేంద్రుడు తన పట్టపేనుగను నరలోకానికి పంపుట? ఏమి మానవ మాత్రుని కండ కావరము? ఆ ప్రగల్భశీలునికి తగిన గుణపాఠం నేర్పి తీరవలసినది. యమధర్మరాజా, తొందరపడకు. ఇప్పుడే ప్రత్యక్షంగా చూసావుగా, ఏ నరుడు ఇంతకు ముందు స్వర్గానికి బాణంతో సందేశం పంపాడు? దేవేంద్ర ఆ నరుడు ఎవరూ కాదు, నరనారాయణలో ఒక్కడు. నరుడా? ఆయన ఆలోచించదగ్గ విషయమే మహేంద్ర. అతడు నరుడు కానిమ్ము, నారాయణుడు కానిమ్ము, దాసోహమనుట కల్ల. వల్లే, కానీ అర్జునుడు నీ కుమారుడన్న విషయం విస్మరించు. కుమారుడైనంత మాత్రాన కనికరించేది లేదు. వాడంత శక్తివంతుడే అయితే ఇత్తటికి వచ్చి విపత్తులను ఎదుర్కొని విజయుడై వెళ్ళవచ్చు. గురుదేవ, మేఘదూతను పంపి మా నిర్ణయాన్ని ఇరుకపరచు. అర్జున కుమారుడకు అమరలోకాధిపతి ఆశీస్సులు పంపారు. ఐరావతాన్ని పంపలేదా? మీ దూతను పంపితే వారి వెంట సమస్తము పంపగలమని చెప్పమన్నారు. ఇక మీదే ఆలస్యం. జనం ఇప్పుడే నా బాణాలతో స్వర్గానికి నిచ్చెన కడతాను. అయితే ఇకనే నేను వెళ్ళి ఐరావతాన్ని వెంటనే తీసుకువస్తా. శుభస్య శీఘ్రం. యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మగనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే. ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మానవుడే మగనీయుడు, మానవుడే మగనీయుడు. దివిజ గంగ భువి నింపిన భగీరథుడు మానవుడే. సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే. సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే. జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే. మానవుడే మగనీయుడు, మానవుడే మగనీయుడు. గ్రహరాశులను అధిగమించి ఘనతారల పథము నుంచి, గ్రహరాశులను అధిగమించి ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదశిలో గంధర్వ గోళ తతుల దాటి, చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా, దేవేంద్రలోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మగనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మ
మాననీయుడు మానవుడే మగనీయుడు మానవుడే మగనీయుడు అమర లోకాధిపతికి పాండవ రాకుమారుడు కుంతీసుత మధ్యముడు హేమసేనుడు నమస్కరిస్తున్నారు మీ ఆదేశానుసారం మా సోదరుడు అర్జునుడు పంపగా వచ్చాను ఐరావతాన్ని పంపమని నాయన దివ్యశక్తులు కలిగిన దైరావతం అది అందరికీ లొంగేది కాదు నువ్వు చూస్తే బాలుడు దాన్ని లొంగ తీసుకోగలను అన్న ధైర్యం నీకుంటే నాకెట్టి అభ్యంతరం లేదు ఏమంటా మీ ఔదార్యానికి కృతజ్ఞుడను కర్ణ ఈ పాటికి భీముడు స్వర్గం చేరుకునే ఉంటాడు ఇక తిరిగి రాకుండా నిచ్చెన రూపుమాపాలి ఆగ్నేయాస్త్రం ప్రయోగించి భస్మీపటలం చేయి అది ఉత్తములు చేయ పని కాదు దొంగచాటుగా బాణం వేయడం అధర్మం ధర్మమో అధర్మమో నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా భావించుకున్నాను అంగరాజులు చేశాను ఆనాడు ఆదిత్యుని సాక్షిగా బాస చేశావే ఇప్పుడు మాట తప్పుతావా బాధపడకు సుయోధన బాధపడకు స్నేహ ధర్మం కొరకు నీవేం చేయమన్నా చేస్తాను అది అధర్మమని లోకమంతా ఘోషించిన నీ కొరకు అపకీర్తిని వరిస్తాను కర్ణ స్నేహ నిరతి అంటే ఇది ఇక ఆలోచించకు శకుని దుష్టచిత్త నీకెంత చెప్పినను వక్రబుద్ధి మానలేదు పసివారి హృదయాలను విషపూరితం చేసిన నీవు క్షమార్హుడవు కావు కర్ణ చెప్పుడు మాటలు విని తప్పుడు పనులు చేయుటకు సాహసించావా ఇందుకేనా సూర్యుని మెప్పించి అస్త్రవిద్య నేర్చుకున్నది వీరి సహవాసము నీ అధపతనానికి దారి తీయగలదు ఈ దుష్ట చతుష్కయమును దండించి తీరవలసినది దండించండి ధర్మజ అర్జున భయపడకండి ధర్మం జయించి తీరుతుంది దైవ సహాయంతో మన భీముడు భూమికి తిరిగి రాగలడు సత్వకు మెచ్చినానయ్యా నీ పరాక్రమం అప్రతిహతం నేడే ఐరావతమును నీకిచ్చి పంపగల మీ తల్లి వ్రతాన్ని నిర్విఘ్నంగా జరుపుకొనవచ్చు ఐరావతం భీమునితో పాటు భూలోకం వెళ్లి వ్రతసిద్ధికి తోడ్పడి నారద ఈ వ్రతానికి అంకురార్పణ చేసిన పెద్దం నీవే స్వయంగా వెళ్లి జరిగించు మేఘదూత వీరిని భూలోకానికి చేర్చు నారాయణ నారాయణ న
నమస్తే దేవదేవేశ శంకరాత్మ శరీరిణి గజ గౌరీ నమస్తుభ్యం మహేశ్వరీ నమస్తుతే నమస్తే జగతాం మాత నమస్తే భువనేశ్వరి నమస్తే జగతాం వందే శివార్థాంగి నమస్తుతే ఐరావతం వచ్చేసింది మహావైభవంగా ఉత్సవం జరుగుతోంది. ఉత్సవం జరుగుతుంది, ఉత్సవం వాళ్ళతో పట్టుము ఊరేవు. తానొకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తాడు. నా కొడుకును ఆ కుంతీసుతులను మించిన వాణ్ణి చెయ్యాలని ఎన్నో యత్నాలు చేశాను, అన్నీ ఉమ్మైపోయాయి. ఆ పాండవులే బాగున్నారు, నా కొడుకే చెరసాల పాలయ్యాడు. దీనికంతకు నా ఈశ్వ అసూయలే కారణం. శ్రీదేవికి పంచ పాండవులకు శ్రీదేవికి శ్రీదేవికి మంగళ వాయిద్యాలు సమీపిస్తున్నాయి. ఒకవేళ కుంతి వాయనం ఇవ్వడానికి మన ఇంటికే వస్తుందా? నీ పిచ్చి గాని ఆమె ఇక్కడికి ఎందుకు వస్తుంది? రాదు, నేను నిర్దాక్షిణ్యంగా కుంతికి వాయనం ఇవ్వకుండా పరాభవించాను. ఆమె ఇచ్చే వాయనం పుచ్చుకునే అర్హతను కోల్పోయాను. నాకా? లేదు దుసల, అంతటి భాగ్యానికి నేను నోచుకోలేదు. ఎంత మాట అక్క, నీ దయవల్ల ఐరావత వ్రతం నోచుకున్నాను. తొలి వాయనం నీ కాక ఇంకెవరికిస్తానక్క, స్వీకరించు. తొలివాయనమా? నాకా? అవును, నీకే స్వీకరించమ్మా గాంధారీదేవి. ఎవరు? నారద మునీంద్రులా? మునీంద్ర, తాము దగ్గరుండి వ్రతం జరిపిస్తున్నారా? అవును తల్లి, నీకు ఆనాడే విన్నవించాను. చెప్పేది చేయించేది అంతా పరమాత్ముడు. నా చేత చెప్పించాడు, నీ చెల్లెలి చేత వ్రతాన్ని చేయింపచేశాడు. అవును, మట్టి ఏనుగుతో నోము నోచుకునే నాలాంటి మందభాగ్యులకు మునీంద్రుల పౌరోహిత్యం ఎలా లభిస్తుంది? తల్లి కుంతి, నీవు నిజంగా అదృష్టవంతురాలి. ప్రయోజకులైన పుత్రుల్ని కన్నా వారి ప్రజ్ఞాబలాలతో నోము నోచుకొని అనుపమ అమర వైభవాలను పొందుతున్నావు. మనకు ఉన్నారు పుత్రుడు, లెక్కకు నూరుకు, అయినా ఒక్కరూ పనికిరారు. అది వారి లోపం కాదు. బిడ్డల్ని కనగానే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు, వారిని మంచి మార్గంలో పెంచాలి, అప్పుడే సత్ఫలితాలు కలుగుతాయి. ఇందుకు కుంతీదేవే ప్రత్యక్ష దర్శనం. అవును, దుష్ఫలితాలకు నేను తార్కాను. వీరమాతను అవ్వాలనే కోరిక వల్ల దుష్టమాతగా మారాను. మామగారు మన్నించండి, ఇకనైనా సన్మాతగా జీవించడానికి ప్రయత్నిస్తాను. వాయనమివ్వమ్మా. చెల్లి, పుత్ర పౌత్రుల అభివృద్ధి కళ్ళారా వీక్షించి ఆనందంగా జీవించి. ధన్యురాలు నాయనా. ధర్మజ, వచ్చి కత్తల్లి దీవెనలందుకు. అమ్మా, ధర్మజుడు సోదర సహితంగా నమస్కరిస్తున్నాడు. చిరంజీవస్వ, చిరంజీవస్వ. నాయనా, ధర్మజ. అమ్మా, నీవే అన్ని విధాలా యువరాజు పట్టానికి తగినవాడు. అచ్చిర కాలంలోనే నీకు ఆ పదవి లభిస్తుంది. పితామహ, ఈ శుభ సమయంలో నా చిన్న మనవి సిగోత నన్నేను, సొక్కుని మామయ్యను కారాగారం నుండి విడిపించరాదు.
అవశ్యం అవశ్యం. నారాయణ నారాయణ. ఇదంతా నీ కరుణ.